నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఒక కొన్ని రకాల అరెస్టుల పరంపరలు, దీనికి సంబంధించి మాట్లాడదాం. సినిమా రాజకీయ సామాజిక విశ్లేషకులుగా ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ గారు, నిర్మాత అయినప్పటికీ కూడా జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్ మీద ఆయన స్పందించే తీరు ఒక రకంగా ఉంటుంది. అది నావాడు పరవాడు అని కాకుండా ఒక్కొక్కసారి కొంతమందికి చాలా నొప్పించేలాగా ఉంటుంది, కొంతమందిని ఒప్పించేలాగా కూడా ఉంటుంది. తమ్మారెడ్డి భరద్వాజ గారు మరి ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ జరుగుతున్న రాజకీయాలని ఏ విధంగా చూస్తున్నారు, ఏంటో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే తమ్మారెడ్డి గారు. నిజంగానే అన్నట్టు ఒక్కొక్కసారి చాలా నొప్పిస్తున్నారు అందరినీ. అయితే మీరు చెప్పినట్టు నేను విశ్లేషకుడిని కాదు, నాకు అనిపించింది నేను చెప్తాను తప్ప నేనేదో విశ్లేషణ చేసి అంత తెలివితేటలు నాకు లేవు. ఎందుకులో ఎన్ని విషయాల గురించి మాట్లాడుతుంటారు? ఏదో అనిపించింది చెప్తాను అంతే, అంతరగా కానీ. బట్ ఐ డోంట్ థింక్ దాని మీద విశ్లేషణ చేసి దానికి కొంత ఇది కావాలి, అంత టెక్నాలజీ నా దగ్గర. ఇలాంటి అనుభవం అన్న వాళ్ళు చెప్పేది ఏదైనా అది విశ్లేషణే అవుతుంది. అయితే నేను డైరెక్ట్గా అడుగుతున్నా అండి, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు విషయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ వీడియోలు నేను కొన్ని చూశాను, బట్ ఇప్పటికిప్పుడు ఏమనుకున్నాను, ఆ రోజు చెప్పాను అరెస్ట్ అయిన రోజే అన్నాను. అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదు, కానీ అరెస్ట్ అనేది ఈ రోజుల్లో కేసులు ఎవరైనా పెట్టచ్చు, ఏమైనా పెట్టచ్చు, పెట్టినంత లోపల మనమేం కంగారు పడక్కర్లేదు కదా. మళ్ళీ విల్ ఫైట్ అనే స్పిరిట్ ఉండాలి. పొలిటికల్ పార్టీ అని పెట్టినాక వందన ఇప్పుడు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, నిన్న వాళ్ళ మీద ఐటీ రైడ్లు అన్నారు, మొన్న ఈడీ రైడ్లు అన్నారు. ఈ రైడ్లు కానీ అరెస్టులు కానీ మామూలు అయిపోయినాయి దేశంలో, అన్ని అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని ఊళ్ళల్లోనూ, అన్ని చోట్ల. సో మనం దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవాలి? మనం కావాల్సింది ఏంటి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవడానికి 4 రోజుల ముందే నన్ను అరెస్ట్ చేస్తారని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ పార్టీ కానీ ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి ఉంది. సో ముందే ఇది ఏమంటారు దాన్ని, బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ లాంటిది ఏదైనా తీసుకుని చేసుకుని ఉండొచ్చేమో అని నా ఫీలింగ్. ఆ తర్వాత అరెస్ట్ అయిన తర్వాత ఆ పార్టీకి నాయకత్వ లోపం కనపడింది నాకు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దేశంలో కానీ లేకపోతే ఇంటర్నేషనల్గా కానీ ఆయన ఒక మంచి పేరు ఊరు ఉన్న నాయకుడు. నాకు ఇష్టం ఉందా లేకపోతే కొంతమందికి ఇష్టం ఉందా లేదా అనేది పక్కన పెడితే, బట్ హీస్ కన్సిడర్డ్ యాజ్ ఏ వెరీ గ్రేట్ లీడర్. అటువంటి మనిషిని అరెస్ట్ చేస్తే దిక్కుమొక్కు లేని పరిస్థితిలో ఉన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎలా రాష్ట్రంలో ఏది ఏముంది? రాష్ట్రంలోనా? రాష్ట్రంలో బయట రాష్ట్రంలో రాష్ట్రం అంటే టీడీపీయే కదా, రాష్ట్రం అంటే టీడీపీయే కదా. ఇప్పుడు నాకు సంబంధం లేదు, నేనెందుకు ఉద్యమిస్తాను లేదా నేనెందుకు మాట్లాడతాను. ఇప్పుడు ఆ పార్టీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి బయటకు వచ్చి ఈ మనం అంత నేను కలిసి ఉంటాను అని చెప్పి, పవన్ కళ్యాణ్ గారు 45 సంవత్సరాల పార్టీని ఆయన ఒక్కడే కాపాడాలి, నేను కాపాడతానన్న లెవెల్లో చెప్పాడు అంటే ఐ ఫెల్ట్ ఇన్సల్టెడ్. నాకు సిగ్గేసింది. ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ, ఆ తర్వాత 17 సంవత్సరాల పైన ఈయన రాజ్యం, 14 ఏళ్ళు ఈయన రాజ్యం చేశారు, అండ్ ఈయన కన్సిడర్డ్ టు బి ఎ గ్రేటెస్ట్ లీడర్. అటువంటి మనిషిని, ఆ మనిషిని కాదు అటువంటి పార్టీని, ఒక వేరే నాయకుడు లీడర్, ఆల్టర్నేట్ నాయకుడు, ఎవరో పక్క పార్టీ నాయకుడు వచ్చి నేను కాపాడుతాను, నేనున్నాను మీకు అని అనిపించాల్సిన పరిస్థితి మనకు వచ్చిందంటే, అంటే అందరం కలిసి వెళ్తామన్నారు కానీ నేను కలిసి అది అసలు అతనే వారు చెప్తానికి, వీళ్ళు చెప్పొచ్చు కదా, వీళ్ళ నాయకులు ఉన్నారు కదా, వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు చేశారు కదా ఇక్కడ, వీళ్ళంతా ఏమైపోయారు, ఎందుకు బయటకు రావట్లేదు? ఇవాళే కాదు, అరెస్ట్ అయిన రోజే కాదు, అరెస్ట్ కాకముందు కూడా కనపడలేదు అది. ఎందుకు ఈ నిర్లిప్తత ఎందుకు ఉంది ఆ పార్టీలో అనేది నా ఫీలింగ్. ప్రేమ ఉందా కోపం ఉందా కదమ్మ, నేను ఇన్ జనరల్ నాకు అనిపించింది చెప్తున్నాను. నేను కోపం ఉందంటే కోపం ఉంది, అంటే ఒక్కటే అండి నిర్లిప్తత అంటే అర్థం విషయంలో, ఆందోళనలు చేసి రోడ్డు మీదకి వచ్చి అరెస్టులు అయ్యి బస్సులు బద్దలు కొట్టి ఒక రకమైన ఉద్రిక్తమైన వాతావరణం తీసుకొస్తే యాక్టివ్గా ఉన్నట్ట. ఉద్రిక్తమైన వాతావరణం తెచ్చి బస్సులు తగలెట్టాలని నేను అన్నాను. బట్ నా నిరసన, ఇప్పుడు మేము మా చిన్నప్పుడు మేము కాలేజీలో ఉన్నప్పుడు
ఫెడరేషన్లో పనిచేసేవాళ్ళం. ఏది వచ్చినాక మేము నలుగురు వెళ్ళి అద్దాలు, ఎప్పుడు కార్లు అద్దాలు పగలు కొట్టలేదు, బస్సులు అద్దాలు పగలు కొట్టలేదు. ఒక్కడు ఉన్నా ఇద్దరు ఉన్నా మా నిరసన తెలియజేసేవాళ్ళం, దేశం అంతా తిరిగేసేవాళ్ళం సిగ్గుపడకుండా. ఇవాళ ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ అంటే, ఒక నారాయణ గారు అనే ఒక ఆయన అక్కడ రాయలసీమ నుంచి జైలు దాకా నడుస్తున్నాడు. రాయల ఇక్కడ మన రాజమండ్రి దాకా నడిచి వెళ్దామని జెండా పట్టుకుని, తెలుగుదేశం జెండా పట్టుకుని నడుస్తుంటే వెనుగొండలు ఆయన కొట్టి పడేస్తే, 2 రోజులు హాస్పిటల్లో ఉండి మళ్ళీ ఆయన జెండా పట్టుకెళ్తే, అంటే ఎవరిని కొట్టి పడేస్తే చూసే పరిస్థితిలో ఉందా పార్టీ? 45 సంవత్సరాల పార్టీ ఒక మనిషిని కాపాడుకోలేరా? ఒక మనిషి నడిచి వెళ్తాంటే ఈయన కోసం ఆయన పాదయాత్ర చేస్తాంటే, ఊరు 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 పొలిమేరలో ఇక్కడ తీసుకుని ఈ పొలిమేరలో దింపలేరా? అతని మీద ఎవరిని అటాక్ చేస్తే ఊరుకునే పరిస్థితిలో ఉంది ఈ పార్టీ? ఇంక ఈ పార్టీకి పటిష్టత ఏముంది? ఈ పార్టీకి శానిటీ ఉంది? అలా నడిచేలే వాళ్ళని కాపాడితే టీడీపీ అతను అంటారు. అవునండి, టీడీపీ జెండా పట్టుకున్నారు. టీడీపీ అతను గట్టిగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కమ్మా అంటారు. అవునండి, ముద్ర వేస్తున్నారు మానేయండి. పొత్తం అన్నం పెట్టి మీరు ముద్ర వేస్తారనే భయం ఉంటే మొత్తం మానేసేయండి. ఎవరికి భయపడుతున్నారు? ఎవరికి భయపడుతున్నారు? ముద్ర వేస్తారని భయపడతారా? నేను కమ్మ అన్నారని భయం, టీడీపీ అన్నారని భయం, ఇంకెందుకు? మానేయండి అన్ని, మళ్ళీ మాట్లాడుకోవటం ఎందుకు మనం దాని గురించి? పోతపోయాడు చంద్రబాబు నాయుడు గారు, పోతపోయాడు, ఇంకో పోతపోయాడు, మనకెందుకు భయం? ఎందుకు ఎవరి కోసం భయపడుతున్నారు? ఎవరికి భయపడుతున్నారు? టీడీపీలో భయం ఉందంటారు. ఏముందో నాకు తెలియదు, ఏ నాకైతే నచ్చలేదు అంటున్నాను. ఈ జరుగుతున్న తీరు నాకు నచ్చలేదు. పాత రాజకీయాలు పద్ధతిగా రాజకీయాలు చేస్తున్నారు అనేమో కొందరికి అనిపిస్తుంది. నాకు అనిపించట్లేదు. నేను చిన్నప్పటి నుంచి ఉద్యమాల్లో చాలా ఉద్యమాలు ఉన్నాను, అరెస్ట్ అయ్యాను, జైలుకి వెళ్ళాను, కానీ నాకు ఇది పద్ధతిగా నాకు అనిపించలేదు. అగ్రెసివ్ పాలిటిక్స్ కావాలంటారు? అగ్రెసివ్ అంటే బస్సులు తగలెడితేనే అగ్రెసివ్ కాదు, నిరసన తెలియజేయటం. చెయ్యి చెయ్యి కలిపేలాంటి పరిస్థితులు కూడా ఎక్కడున్నాయి తమ్మారెడ్డి గారు? ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితులు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? అమ్మా, ఇది ఇప్పుడు ఇప్పుడు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు లేవు కాబట్టి, లేకపోతే లేని పార్టీలు మీరంటే నేను ఒప్పుకుంటాను. రేపు రాజ్యం వెళ్ళడానికి మేమే వస్తాం, రాజ్యం మాదే అని చెప్పే పార్టీ ఒక నాయకుడిని, ఆ సుప్రీం నాయకుడిని లోపలేస్తే మాట్లాడలేని పరిస్థితి ఉంటే ఇంకేముంది? అందరూ మాట్లాడారు అచ్చెన్నాయుడు గారి దగ్గర. ఏ మాట, అయ్యే మాట్లాడతాంతో ఏమన్నా కదలిక ఉందా? వాళ్ళు ఎవరి ఇళ్ళలో వాళ్ళు కూర్చుని వీడియో నేను పెడతానా రోజు ఏదో ఒక వీడియో? నేను నాయకుడిని అయిపోతానా? సి హౌస్ అరెస్ట్ ఎక్కడికక్కడ అవ్వలేండి. మొత్తం అందరిని జైల్లో పెడతారా? పెట్టనండి. భారతదేశంలో స్వతంత్రం ఎట్ట వచ్చింది? మొత్తం 8,000 మందిని జైల్లో పెట్టారు. పెడితే రాలేదా? పెడతారు, పెడితే పెట్టండి. జైళ్ళు నింపుతారా? నింపనండి. మా తెలంగాణ వేసేసినప్పుడు జైళ్ళు లేక మమ్మల్ని ఎక్కడ మామూలు ప్రైవేట్ బిల్డింగుల్లో కూడా పెట్టారు. నన్ను జైలు లేక ప్రైవేట్ బిల్డింగ్లో పడేశారు మమ్మల్ని. 700 మందిని ఒక బిల్డింగ్లో పడేశారు. సో వెళ్దాం అంతే. అంతేగా ఉద్యమం అనుకున్నప్పుడు వెళ్ళాలి కదా, ఉద్యమం రావాలి. ఉద్యమం అంటే పగలగొడతాం తగలబెడతామే కాదు, మన నిరసన అనేది పబ్లిక్కి తెలియాలి. అది తెలియలేదు. ఎన్ని చోట్ల వివిధ రూపాల్లో ఎందుకు జరగలేదు అనుకో? ఎక్కడెక్కడ హైదరాబాద్లో జరిగింది, అమెరికాలో జరిగింది, 54 దేశాల్లో జరిగింది, నాకు అక్కర్లేదు. నేను ఏ రాష్ట్రం అయితే దాన్ని రిప్రజెంట్ చేస్తున్నా ఆ రాష్ట్రంలో కావాలి నాకు. ఆ రాష్ట్రంలోనే ఆపోజిట్ పార్టీ కార్యాలయంలోకి వచ్చి దారుణంగా కర్రలు పట్టుకొని కొట్టేలాంటి పరిస్థితులు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఇంటికి ఒక ఎమ్మెల్యే దాడికి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఏమవుతుంది? ఏమవుతుంది? తిరగబడలేమా? తిరగబడితే జైలు పెడతారు. ఏమవుతుంది? జైల్లో పెడతారు. నీ మీదగా దాడికి వస్తే నువ్వేమి చేయలేను, నేను చాలా నిర్వీర్యుణ్ణి అని చెప్పే పరిస్థితి ఉన్నాక ఇంకా దాని గురించి మాట్లాడుకోవటం ఎందుకు? మనం చర్చలు ఎందుకు? నాకు చేతగానండి అని నేను అనుకున్నాక నా చర్చ ఏంటి? దేని మీద చర్చ? మనం దేని గురించి మాట్లాడతాం? మీరైతే ఏం చేసి ఉండేవాళ్ళు? నేనైతే ఏదైనా చేస్తాను. ఏదైనా ఎనీథింగ్, ఎనీ డామ్ థింగ్. అంటే నాకు కావాల్సింది నేను చెప్తాను, నేను చెప్పదలుచుకుని చెప్పాలి కదా. రోడ్డు మీదకి వస్తాను, ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, కొడతారు, న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయపరంగా వెళతారు. మరి ఇప్పుడు నెక్స్ట్ లీడర్ అనేవాడు కనపడాలి. నెక్స్ట్ లీడర్ కనపడలా. లోకేష్ ఇస్ సపోజ్ టు బి ద నెక్స్ట్ లీడర్. లోకేష్ వెంటవేటు ఢిల్లీ, ఇక్కడ పోనీ అచ్చెన్నాయుడు ఈజ్ సపోజ్ టు బి ది ప్రెసిడెంట్ ఆఫ్ దట్ పార్టీ. ఈజ్ సపోజ్ టు కమ్. ఆయన కూర్చొని కంటిన్యూస్గా రోజు మీటింగ్లు పెట్టి ఏదో ఒకటి చెయ్యాలి. హడావిడైతే రావాలి కదా. అంటే ఎవరు ఆయన లీడర్ కంటే ముందుగా ఆ తండ్రి కొడుకు
ఫస్ట్ తన తండ్రిని బయటికి తీసుకురావడానికి ఆయన అడ్వకేట్లతో మాట్లాడాలి, ఆ ప్రొసీజర్ అంతా స్వయంగా ఆయనే తెలుసుకోవాలి కదా. అంటే మనం దేని పార్టీ ఇంకోవైపు ఇది అన్ని చెయ్యాలి. నెక్స్ట్ ఆయనే కదా, నెక్స్ట్ ఆయనే కదా. చంద్రబాబు నాయుడు గారు ఊరికే ముఖ్యమంత్రి అవ్వలేదు కదా, అన్నీ ఆయనే చేసుకున్నాడు కదా. మిగిలిన ఆయనకి ఎటువంటి సమస్యలు ఇంతకుముందు ఆయన ఉన్నప్పుడు రాలేదు, ఆయన వయసులో ఉన్నప్పుడు. ఆయనే కాదు, ఎనీ పొలిటికల్ లీడర్కి, ఏ పొలిటికల్ నాయకుడికైనా 100 సమస్యలు వస్తాయి. సమస్యలను ఎదుర్కోగలిగినాడే నాయకుడు అవుతాడు. ఇప్పుడు నాకు ఈ సమస్య ఉంది కాబట్టి ఈ సమస్య చేయనండి అనేవాడు నాయకుడు అవడు. ఈ సమస్య ఇంకా 10 సమస్యలు వస్తే తట్టుకుంటానన్నవాడు నాయకుడు అవుతాడు. నాకు ఒకటి ఉంది కాబట్టి రెండో చేయను అంటే. అందుకేనా సినీ పరిశ్రమ స్పందించలేదు అన్న ప్రశ్న వచ్చిన రోజు ఎందుకు స్పందించాలి అని మీరు అడిగారు? దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకు స్పందించాలి ఎవరైనా? ఎందుకు నేనేమంటాను, నేను అనేది ఏంటంటే నాకు ఇష్ట ఇష్టాలు నాయి. సినిమా ఇండస్ట్రీ స్పందించాలని అడుగుతానికి హూ ఆర్ యూ? ఎందుకు స్పందించాలి? ఇప్పుడు నాకు తప్పు అని తెలిస్తే నేను రావాలి కదమ్మా. నువ్వు రారా అని మనం ఎందుకు అడగాలి ఎవరినైనా? అసలు దేహే అని అడుక్కోవటం ఏంటి? వాళ్ళు స్పందించలేదు, వీళ్ళు స్పందించలేదు అంటాం అనే వాళ్ళలోనే మన లేఖితనం కనపడుతుంది నా ఫీలింగ్. అని నేను తప్పు అయ్యి ఉండొచ్చు. ఎవరు టీడీపీ వాళ్ళు ఎవరు అనలేదు, కానీ సమాజం అంటుందండి. ఏ సమాజం? ఎవరు సమాజం? మనమే సమాజం. మనమే సమాజం. సరే మేమే అడిగాం అనుకోండి, ఎందుకు అడగాలి? ఎందుకు అడగాలి అంటున్నాను నేను. మనం ఎందుకు అడగాలి? నేనేమంటున్నాను నీకు, సరే నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి నేను ఇంకోటి అడుగుతా. చంద్రబాబు నాయుడు గారితో నాకు తెలిసి ఇండస్ట్రీకి ఏం లాభం రాలి. నేను చెప్తున్నా ఓపెన్గా, నువ్వు అడిగావు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారితో ఇండస్ట్రీలో కొంతమందికి చాలా లాభం జరిగింది. లాభం జరిగిన వాళ్ళు ఎందుకు రాలేదు నేను అడుగుతున్నా. మళ్ళీ పేర్లొద్దు అనవసరం కదా. ఇప్పుడు ఆ మాట అన్నావు అనుకో, ఇవన్నీ 100 పిచ్చి రాజకీయాలు అవుతాయి. మొత్తానికి లాభం అనేది అనకండి. ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే ఒకటి చెప్తానమ్మా, చంద్రబాబు నాయుడు గారి మీద నాకు అభిమానం ఉంటే నేను మాట్లాడతాను. అభిమానం లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ అని మీరు అన్నారు కాబట్టి ఇండస్ట్రీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇవాళ జర్నలిస్ట్ అసోసియేషన్ మొత్తం మీకు ఏమన్నా సపోర్ట్ చేసిందా ఆయనకి? చేయలేదు కదా. ఆర్ వేరే ఛాంబర్స్ చాలా ఉంటాయి, ఒక ఛాంబరే కదా, 100 ఛాంబర్లు ఉన్నాయి దేశంలో. ఏ ఛాంబర్ అయినా పనిచేసిందా? ఏం చేయదు, ఎందుకంటే ఇది పొలిటికల్, ఇది పొలిటికల్ కాబట్టి. నేను ఇప్పుడు ఇండస్ట్రీ చేయాలంటే ఛాంబర్ చేయాలి, ఛాంబర్ చేయాలంటే నేను ఒక కమిటీ మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టినాక అందులో రకరకాల పార్టీలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే కానీ నేను ఒక ఇష్యూ చేయలేను. యాజ్ ఇండస్ట్రీగా మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్తానికి ఈ విషయమే కదా, ఏ విషయంలోనైనా. సో అలా జరగదు. ఇక్కడ ఏంటంటే ఎనీ ఇండివిజువల్ కెన్ సపోర్ట్ హిమ్, అంటే నా ఇష్టాలను బట్టి నేను చేయొచ్చు. బండ్ల గణేష్ గారు చేశారు, అదే అందుకే బండ్ల గణేష్ గారు చేశారు, లేకపోతే రాఘవేంద్రరావు చేశారు, దత్తు గారు చేశారు, రాకేష్ రామారావు గారు చేశారు. సో ఎవళ్ళ స్పందన వాళ్ళకు ఉంటుంది, అలా చేసుకోవచ్చు. మరి ఏ ఇండస్ట్రీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, ఇంకే ఇండస్ట్రీ ఎవరు కావాలి మీకు? ఇండస్ట్రీ అంటే వాళ్ళే కదా. అంటే మనం ఏమంటున్నామంటే మన అవసరానికి ఇండస్ట్రీ అంటున్నాం. ఒకరోజు బాలకృష్ణ గారే ఇండస్ట్రీ అంటాం, ఒకరోజు మరి బాలకృష్ణ గారు నీతో ఉన్నారు కదా, మరి ఇండస్ట్రీ అయినప్పుడు మళ్ళీ బాలకృష్ణ గారు ఇంకా ఇండస్ట్రీని గురించి ఎందుకు మాట్లాడుతారు? వీళ్ళు ఉన్నారు కాబట్టి, వీళ్ళంతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి, నాగబాబు గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారని అదే ఇండస్ట్రీ అని అనుకుంటారు. అట్లా అంతే వాళ్ళ ఇండస్ట్రీ, అది పాజిటివ్గా ఉన్నారు కాబట్టి. పోసాని కృష్ణ మురళి గారు లాంటి వాళ్ళు భయంకరమైన బూతులు తిడుతూ అరెస్ట్ ముందు అరెస్ట్ తర్వాత ఏదో అన్నారు, అంటే తిట్టేవాళ్ళు వెనక్కి కూడా ఇండస్ట్రీ ఉందనుకో. కాదుగా, ఆయన ఇండస్ట్రీ కాదుగా, ఆయన ఆయన పొలిటికల్ పార్టీ, ఆ పార్టీ వాడు కదా ఆయన, రెండో కదా. ఎవరు? పోసాని గారు. ఇండస్ట్రీ అదే, అసలు ఎవరు ఇండస్ట్రీ ఎవరు ఇండస్ట్రీ కాదు, ఇక్కడ అదే ప్రాబ్లము. ఇండస్ట్రీ అంటే ఒక కన్సాలిడేట్ ఇండస్ట్రీ. ఇప్పుడు మీరు డైరెక్ట్ మీ అసోసియేషన్ ఉంది, మీ జర్నలిస్టుల అసోసియేషన్, లేకపోతే మీద ఇంకోటి, దానికి వాళ్ళు నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడని యూ విల్ నాట్ రిప్రజెంట్ యువర్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ అంటే మీ ఆర్గనైజేషన్ నుంచి అఫీషియల్గా వచ్చింది రావాలి. అఫీషియల్గా రాదు ఎప్పుడు, ఎవరి దగ్గర నుంచి రాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ ఎనీ విషయంలో తీసుకుని, ఒక్క తెలంగాణ అజిటేషన్ వచ్చినప్పుడే మీకు అన్ని జేఏసీలు స్టార్ట్ అయ్యింది, జేఏసీలు అసోసియేషన్లు రాలి చూడండి. అప్పుడు కూడా దేనికి దానికి సపరేట్ జేఏసీ పెట్టి జేఏసీలు సపోర్ట్ చేసినాయి. బట్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్న వాళ్ళ ఆర్గనైజేషన్స్ వచ్చేప్పుడు సపోర్ట్ చేయలేదు. సిమిలర్గా ఉంటుంది ఎక్కడైనా కానీ. సో దాన్ని మనం ఇంకో రక్క తీసుకోక్కర్లా.
దాని మీద మనం వాళ్ళు ఎందుకు ఇవ్వాలి అనేది ఇప్పుడే కాదు, నేను ఈవెన్ అమరావతి అప్పుడు కూడా నేను అన్నాను, మీకు గుర్తుందో లేదో, ఎందుకు రావాలి ఇండస్ట్రీ, ఇండస్ట్రీకి ఏం సంబంధం? అమరావతిలో తప్పు జరుగుతుందని నేను అనుకుంటే నేను సపోర్ట్ చేయాలి, మీరు అనుకుంటే మీరు సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఎవడో రాలేదనుకోవటం మనకి ఎందుకు? అసలు ఎవడో రావాలని అడగటం ఏంటి అనేది నాకు నచ్చదు. అసలు పర్సనల్గా నచ్చదు, నేను తప్పో ఒప్పో నాకు తెలియదు, నా పర్సనల్గా నా ఉద్దేశాలు అట్లా ఉంటాయి. కానీ తమిళనాడులో అలా ఉండదు కదండి, ఏ సమస్య వచ్చినా అందరూ ఒకటిగా వస్తారు. అదంటూ ఎవరైనా ఒక సీనియర్ నాయకుడికి ఇలాంటి వాళ్ళకి ఏదైనా జరిగింది అనుకోండి, కనీసం పర్సనల్ వాయిస్ అని వినిపిస్తారు. పర్సనల్ ఇక్కడ చెప్పేవాళ్ళు చెప్తున్నారు కదా, చెప్పేవాళ్ళు చెప్తున్నారు కదా, చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలని ఎదురు చూస్తారు. ఎవరు మీరు చెప్పాల్సిన వాళ్ళు అంటే ఎవరు? రేపు చిరంజీవి గారు చెప్పారు, చిరంజీవి గారు చెప్తే ఇంకొక ఆయన మహేష్ బాబు ఎందుకు చెప్పలేదంటారు, మహేష్ బాబు చెప్తే ప్రభాస్ ఎందుకు చెప్పలేదంటారు? ఎవరి ఇష్టం వాళ్ళది కదా, అందరూ చెప్పాలని రూల్ ఎక్కడ లేదు కదా. అదే అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండుంటే అది వేరే ఉంటుంది కదండి. ఇప్పుడు చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారు వెళ్ళి కలిసినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే వచ్చినాయి. అంటే ఎక్కడో భయపడుతుంది ఇండస్ట్రీ, చిరంజీవి గారు ఎందుకు కలిశాడో నేను స్టేట్మెంట్ ఇచ్చాను ఇండస్ట్రీలో. నేను ఇండస్ట్రీగా నేనేం భయపడ్డానా, చంపేస్తారా నన్ను, ఎందుకు వెళ్ళాడు చిరంజీవి గారు అని అడిగాను. చిరంజీవి గారు కలవటం తప్పు అన్నాను, చాలామంది ఇచ్చారు తర్వాత స్టేట్మెంట్ చిరంజీవి గారు కలవటం తప్పు అనేది. దానికి ఏముంది సి, బట్ యాజ్గా మన ఛాంబర్గా ఎప్పుడు స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా. మన మన ఇష్టాలు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి ఇది వాళ్ళది, అభిప్రాయం వాళ్ళది. ఓకే, అలాగే అరెస్ట్ అయిన తర్వాత ఆయన తినడానికి ఒక టేబుల్ ఇవ్వకపోవడం, ఏసీ ఇవ్వకపోవడం, చన్నీళ్ళు ఇవ్వడం, కనీసం ఆయన ఆరోగ్యం అసలు ఎవరైనా ఒక ఫేస్ చూడంగానే తెలిసిపోతూ ఉంటుంది ఆ కండిషన్. అది జరిగిన ఇదంతా ఒక ఎంపీ చస్తాడు లాంటి మాటలు మాట్లాడడం, ఇదంతా చూస్తే ఏమనిపించిందండి? ఆయన తప్పే, తప్పు కాదని ఎవరంటారు? ఇప్పుడు మనుషులు మనుషుల్లాగా బిహేవ్ చేయాలి ఎవరైనా కానీ. మానవత్వం లేకుండా బిహేవ్ చేస్తే దాన్ని ఎవరైనా సపోర్ట్ చేస్తారా, ఎట్లా చేస్తారు? మానవత్వం లేదని నమ్ముతున్నారు అక్కడ? అట్లా అని ఉంటే మాత్రం మానవత్వం నేను వినలేదు, నాకు తెలియదు ఎవరు మీరు చెప్పేది. మాధవ్ గారు నిజంగా ఆ మాట అని ఉంటే మాత్రం మానవత్వం లేదు, తప్పది, 100% తప్పది. మీరు ఇన్ని చెప్తున్నారమ్మా, ఇన్ని చెప్తున్నారు, ఇన్ని మాట్లాడుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి విషయం మీరు మాట్లాడుతున్నారు. మా ఇండస్ట్రీని లో పద్మావతి అప్పుడు బీజేపీ ఎంపీ ఒక ఆయన ఇండియన్ సినిమాలో ఉన్న ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ పెళ్ళాలు ఫ్యామిలీ ఆడవాళ్ళు అందరూ చెడిపోయిన వాళ్ళు అన్నాడు. అదే మాటని ఇక్కడ లైవ్లో ఒక ఎమ్మెల్యే గారు ఇదే మాట నాకు తెలిసి నేను ప్రూవ్ చేస్తాను అన్నాడు. నేను లైవ్లో ఉన్న ఆ రోజు నేను ఇటువంటి వాళ్ళు ఉంటే దుర్మార్గం అని చెప్పాను. ఇవాళ కంఫర్టబుల్గా మీరు ఎవరు మాకు తెలియదు అనొచ్చు, మరి ఆ రోజు ఎవరిని సపోర్ట్ చేశారు ఇదే ఇండస్ట్రీకి అంటే మా ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళంతా, ఇండస్ట్రీలో ఉన్న మా తాలూకు ఆడవాళ్ళంతా చెడిపోయిన వాళ్ళు అంటే ఒక్కడు మాట్లాడలేదు ఈ దేశంలో. ఇవాళ ప్రధానమంత్రి గారు నిన్నే అనుకుంటే చెప్తున్నాడు, మై హిందుస్థాన్కే బెహనోంకో అంటున్నాడు. ఏంటి బెహనోంకో తొక్క? ఈ దేశంలో ఉన్న ఆడవాళ్ళంతా చెడిపోయారని ఒక పక్కన వాళ్ళ ఎంపీ చెప్తే 5 ఏళ్ల కింద ఒక్కడు మాట్లాడలేదు, ఇదే ప్రధానమంత్రి గారు మాట్లాడలేదు, ఇదే ఎంపీలు మాట్లాడలేదు. ఇవాళ ఉమెన్ బిల్లు ఏదో తెచ్చాను నేను చంపేశాను పొడిచేశానని ఆయన చెప్తాడు. అంటే వాళ్ళ ఎంపీ మాట్లాడిన దానికి సమాధానం ఉండదా? కండెమ్ చేయలేదా? ఎవడో కండెమ్ చేయట్లేదని ఆయన చెప్తున్నాడు ఇవాళ. ఆ రోజు వాళ్ళు ఎందుకు కండెమ్ చేయలా? వాళ్ళు ఆడవాళ్ళు కాదా? సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ తాలూకు వాళ్ళు ఆడవాళ్ళు కదా? మరి ఆ రోజు మీరు అంత ఎందుకు నోరు మూసుకున్నారు? ఇవాళ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయలేదని మా దగ్గరికి వస్తున్నారే, మమ్మల్ని అన్నప్పుడు ఎవరన్నా వచ్చారా? ఏం మొత్తం ఉన్న ఛానళ్ళన్నీ మాట్లాడి ఉండొచ్చు కదా. మిమ్మల్ని అన్నప్పుడు మీ ఇండస్ట్రీ వచ్చిందా? ఎవరు రాలా? ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ దాట్. నేను సిగ్గుపడుతున్నా, నేను కాదంటలేదే. నేను 5 ఏళ్ళ నుంచి నేను కనపడ్డ అవకాశం వచ్చినప్పుడల్లా ఇదే మాట్లాడుతున్నా, నేను ఒక్కడనే మాట్లాడుతున్నా. అన్ఫార్చునేట్గా భారతదేశంలో ఒక హైదరాబాద్లోనే, తెలుగులోనే కాదు, ఇంత సిగ్గులేని వాళ్ళం మేము. ఈ సిగ్గులేని వాళ్ళ గురించి మీరు రారా అని రోజు అడుక్కుంటారు. సిగ్గులేదు, మీరు ఎందుకు రాలేదు? మీన్స్ అంటే నేను చెప్పాను కదమ్మా, సొంత ఫ్యామిలీని అన్నాక రాని వాళ్ళు దేనికన్నా రావాలని మీరు అనుకోవటం కూడా తప్పు అని నేను చెప్తున్నాను. ఇక్కడ ఎవరిని అడుకోలేదండి. లోకేష్ గారు అనలేదు, టీడీపీ నాయకులు వాళ్ళు అన్నారంటే ఎవరు అడిగితే వాళ్ళకి కాదు కదండి, అడిగిన వాళ్ళకి నేను సమాధానం చెప్తాను. ఎవరు అడితే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఉన్నప్పుడు అమరావతి విషయంలో అయినా
స్పందించాలి ఇప్పుడు. ఎందుకంటే ఎందుకు స్పందించాలి? ఎందుకండి ఎందుకు ఈ రోజు సినీ పరిశ్రమ, నేను చెప్తాగా మా పెళ్ళాలని తల్లుల్ని చెల్లెల్ని అంటే పట్టించుకునే వాళ్ళ మేము మిమ్మల్ని గురించి ఎందుకు పట్టించుకుంటాం? మీరు మళ్ళీ అదే అడుగుతారండి మీరు? ఎందుకంటే మా సిగ్గులాగా దాని గురించి ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడతారా? అంటే చంద్రబాబు నాయుడు గారు సతీమణి విషయంలో కూడా ఎలా మాట్లాడారు, ఆయన వచ్చి ఎలా మాట్లాడారు? మా ఓన్ ఫ్యామిలీని గురించి మేము మాట్లాడిన వాళ్ళం, బయట వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతాం? లింక్ చేసి మాట్లాడుతున్నారు, మాట్లాడడం కాదు ఇక అంతకు మించి. ఇంకా సంయమనం, మంచితనం, వివేకానందుడి బాట, రామకృష్ణ పరమహంస లాగా ఉండడం తప్పితే ఇక అంతకు మించి ఏం చేయలేరు. ఎవరు కత్తులు పట్టుకొని వెళ్తారా? ఇండస్ట్రీ మాట్లాడితే మీకేం లాభం వస్తుంది పోనీ? ఏం రాదు, ఖచ్చితంగా స్పందన వస్తుంది. ఎవరు మాట్లాడాలి? దేశవ్యాప్తంగా అయితే ఒక స్పందన వస్తుంది, బట్ అది అది స్పందిస్తారా లేదా, మాట్లాడతారా లేదా, లేదంటే ఎవరికి వాళ్ళు పర్సనల్గా కాల్ చేసి మాత్రమే సపోర్ట్ ఇస్తున్నారా, అదంతా మనకు తెలియదు. ఏమైనా జరుగుండొచ్చు. కానీ ఇక్కడ ఒకసారి తెలంగాణ విషయానికి వస్తే, ఇదే టీడీపీ ఇప్పుడు తెలంగాణలో పోటీ చేయట్లేదు. తెలంగాణలో ఉన్న పరిస్థితులు, మన గజబౌలిలో జరిగిన ఇది కానివ్వండి, ఇక్కడున్న ఆంధ్రులు అందరూ ఏదో ఒక ఒక మాట మీదకి వచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు. ఈ పరిస్థితి ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది, ఇదే రిఫరెండం కాబోతుంది తెలంగాణ ఎన్నికల్లో అనేది ఒకటి వినబడుతుంది. మీరేమంటారు? మీరు తెలంగాణలోనే ఉన్నారు. అవచ్చు, ఇది రిఫరెండం ఎట్ట అవుతుంది? అది రిఫరెండం అయ్యేదట్టుంటే మనం 2014 ఎలక్షన్లో రిఫరెండం అయ్యేది, 2019 ఎలక్షన్ అంత డిఫరెన్స్ ఏమి రాదు. బట్ డెఫినెట్గా ఒక వాయిస్ అయితే వినపడుతుంది, అది నేను ఒప్పుకుంటా. అంటే మనం మొత్తం ఫోర్సు, మేము మొత్తం రాజకీయాన్ని మారుస్తాం అనేది భ్రమ. ఒకవేళ నిజమే అది అయ్యి ఉంటే సెపరేటే అయ్యేది కాదు స్టేటు. సెపరేట్ అయినా 2014 ఓట్లు రాకుండా ఉండవు, 2019 డిపాజిట్లు కూడా రాకుండా పోయి ఉండదు. ఇవాళ ఏదో మనం మారుస్తాం అని అనుకుంటున్న భ్రమలో మనం బతకటం తప్పు. అది డెఫినెట్గా మొన్న చెప్పిన, మీరు చెప్పిన లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన మీటింగు బ్రహ్మాండంగా చేశారు. ఇక్కడ సారీ గచ్చిబౌలిలో జరిగిన మీటింగ్ బ్రహ్మాండంగా చేశారు, నేను కాదనట్లేదు. సో అట్లాంటి వాయిస్ ఒకసారి వస్తే బాగుంటుంది, సంతోషం. అంతే తప్ప మనం మారిపోయింది మొత్తం మేమే చేసేస్తామంటే అది మనం మనల్ని మనం మోసం చేసుకోవటం అవుతుంది. మారిపోయింది అంటే మార్పు అలాగే మొదలవుతుందేమో. తెలంగాణ అప్పుడు కూడా అలాగే మొదలైంది కదా, ఇదిగో వచ్చేసింది, అదిగో వచ్చేసింది అని చివరికి వచ్చేసింది కదా, వచ్చేసింది రాకుండా. కాకపోతే ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు మేబీ పార్టీ లేకపోవచ్చు, కానీ ఆయన గుర్తులు ఉన్నాయి, ఆయన ఆనవాళ్ళు ఉన్నాయి, ఆ నాటిన మొలకలు ఉన్నాయి, అవి ఎలా అయినా అలా విస్తరించినాయి. ఆ తదుపరి వచ్చిన వాళ్ళు కూడా కంటిన్యూ చేశారు, అదైతే చూపించగలిగారు కదా తమ్మారెడ్డి గారు. ఏం చూపించారు, చూపించారంటే చూపించారు, చూపించలేదంటే చూపించలేదు. ఇప్పుడు మీ నమ్మకం మీది, నా నమ్మకం నాది. నమ్మటండి, ఇప్పుడు ప్రతి ప్రభుత్వం ప్రతిదీ చేస్తానంటుందమ్మా. చేసిన వాళ్ళు చేశారు, చేయలేదు అనేది కాదు. ఈయనే చేశాడు, ఇంకోళ్ళే చేయలేదని కాదు, ఈయన చేశారు, 100% చేశారు. విష్ణు నాయకు మొదటే చెప్పాను కదా, గ్రేట్ లీడర్ అనే చెప్పాను, కాదనట్లేదు కదా. చంద్రబాబు నాయుడు ఎవడో నేను అడగలా, గ్రేట్ లీడర్ అనే మొదలెట్టాను నేను. సో చేసేది ఆయన చేశాడు, ఆయన చేయలేదని నేను అంటలా. ఆయనతో పాటు మిగిలినవి కూడా జరుగుతూ ఉన్నాయి కదా, జరిగే జరుగుతున్నాయి. ప్రభుత్వం అన్నాక కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు, కొన్ని కొన్ని మంచి జరుగుతున్నాయి, కొన్ని కొన్ని చెడు జరుగుతున్నాయి. కొంతమంది పనికిరాని ముఖ్యమంత్రులు ఉంటారు, పనికిరాని ప్రధానమంత్రులు ఉండొచ్చు, అటువంటిప్పుడు అసలు ఏమీ జరగదు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, ఇంకా అంతకంటే మంచి వాళ్ళు ఉంటారు. ఇక్కడ వామపక్ష పార్టీల పరిస్థితి ఏంటంటారు? ఏముంటుంది, మీరే చెప్పాలి వామపక్ష పార్టీల గురించి. ఏముంది, మునుగోడు దాకా కలిసే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీతో, మరి ఆల్ ఆఫ్ సడన్ గా ఏమైంది? బీజేపీకి బీఆర్ఎస్ కి పెద్ద యుద్ధం జరిగింది, ఆల్ ఆఫ్ సడన్ గా ఏమైంది అంటారు? ఏముంటుంది, ఇప్పుడు వామపక్ష పార్టీలు మునుగోడులో సపోర్ట్ చేశారు, సో అక్కడ మునుగోడు గెలిచారు, వీళ్ళు బీఆర్ఎస్ గెలిచింది. అప్పటి నుంచి కలిసే ఉంటాం అనుకున్నారు వీళ్ళు, అనుకున్న టికెట్లు సీట్లు ఏవో కావాలని అంటారు. ఇప్పుడు ఇది పవర్ పంపకాల మీద ఆధారపడి ఉంటున్నాయి. ఏమంటారు వాళ్ళ నమ్మకాల మీద కానీ అది ఏమంటారు, దాన్ని నమ్మకాలు కాదు, వాళ్ళ పాలసీని ఏమంటారు, పాలసీస్ మీద కానీ సిద్ధాంతాల మీద అయితే అసలు ఎవరితోనే ఎవరో కలవకూడదు. సిద్ధాంతాల కోసం మనం ఏం చేయట్ల, మనం ఎట్లా అయినా మనం పవర్ పంచుకుందాం అనే దాని మీద ఉంటున్నాం. పవర్ షేరింగ్ కోసం పోరాడుతున్నాం, పవర్ షేరింగ్ కోసం పోరాడితే వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ దగ్గరికి, వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాం. మీరు టీడీపీని అన్నారు కదా, అసలు వామపక్ష పార్టీ అంటేనే ఎర్రజెండా ఒక్కసారిగా, అంటే విప్లవం వినిపించడంలో
ఈ పార్టీలదే కదా మేజర్ రోల్. అలాంటి ఎర్రజెండాలో ఈరోజు కనుమరుగైతే ఇంకా మిగతా వాళ్ళు ఎలా ఉంటారు? అంటే ఇంకా మొన్నటిదాకా ఉద్యమ సమయం వరకు కూడా బాగానే ఉండి ఇప్పటికిప్పుడే అలా నిర్వీర్యం అవుతూ వచ్చారు ఎందుకు తెలంగాణలో? లేదు, ఉద్యమం సమయంలో కూడా ఉన్నారు తప్ప నిర్వీర్యం అయిపోయింది. ఎప్పటి నుంచి అయింది? ఎప్పుడు ఎంత ఎన్నో నేను ఎక్కడోనే చెప్పండి. మీరు లాస్ట్ 10 ఇయర్స్లో ఎక్కడ ఒకసారి ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే ఉండేవాడు ఒక ఆయన, ఆయన కూడా బీఆర్ఎస్లో చేరిపోయాడు టీఆర్ఎస్లో. తర్వాత అసలు ఏం లేదు కదా. సో వాళ్ళు ఎప్పుడూ ఇది లేదు. అంటే పార్టీలు మీరు చెప్పిన సిద్ధాంతాల మీద మనం నిలబడతాం అనేది పోయింది. సిద్ధాంతం కూడా బూజుపట్టిన సిద్ధాంతం అయిందంటామా, లేకపోతే సిద్ధాంతాలు అంటే మారుతున్న సమాజంతో పాటు మనం మారాలి, మారుతున్న పరిస్థితులతో పాటు మనం మారాలి. మనం ఏ రోజు మనం ఎప్పుడో 100 ఏళ్ల కింద సిద్ధాంతాలను పట్టుకుని అదే సిద్ధాంతం మీద మనం ఇవాళ ఉంటామంటే కుదరదు. సో ముందుకెళ్తూ ఉండాలి కాబట్టి ముందుకెళ్ళాలి. అది లేదు, అది కొరవడింది. ఇప్పుడు టీడీపీ అదే పాత సిద్ధాంతాన్ని అవలంబిస్తుంది, లెఫ్ట్ పార్టీలు అదే పాత సిద్ధాంతంలో ఉన్నాయనుకుందాం, బీఆర్ఎస్ అండ్ వైసీపీ ఇవన్నీ కొత్త సిద్ధాంతాలతో ఉన్నాయా? ఎవరికి ఎవరి సిద్ధాంతం అలాగే ఉంది. అంటే మీకు నా లెక్కలో నా లెక్కలో ఒక బీజేపీకి ఒక వామపక్ష పార్టీలకి మాత్రమే సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే ఇవాళున్న బీజేపీ ఒరిజినల్ బీజేపీ కాదు. ఇవాళున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీ, డూప్లికేట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అంటే మన పవర్ షేరింగ్ కోసం ఏదైనా చేస్తానికి తయారయ్యే పార్టీ ఇవాళ బీజేపీ అయింది. ఒకప్పుడు కాంగ్రెస్ ఇట్లా ఉండేది. సో ఇవాళ వాళ్ళు అట్టగే ఉన్నారు. వీళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే మాట్లాడుతూ కూర్చున్నారు. బట్ వీళ్ళల్లో ఇందాక నేను చెప్పాను, మీరు బీజేపీ మీరు టీడీపీ వాళ్ళు పోరాడతలేదని, ఆ పోరాట పటిమ పోయింది కమ్యూనిస్టుల్లో. ఇప్పటికీ ఏదో జెండాలు పట్టుకున్న ఎప్పుడున్న భూముల దగ్గర అక్కడెక్కడ సార్లు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు, కానీ వాళ్ళల్లో ఉన్న ఫోర్స్ లేదు. సిమిలర్గా ఇవాళ బీజేపీ ఏంటంటే పవర్ ఎట్లా పవర్ ఇచ్చినప్పుడు, పవర్ ఇస్తే పవర్ లేనప్పుడే కదా ఉంది. 100 ఏళ్ళు నడి చరిత్ర కమ్యూనిస్టులకి దగ్గర దగ్గర 100 ఏళ్ల చరిత్ర ఉంది కదా. 100 ఏళ్లలో 80 ఏళ్ళు బాగా నడిచింది కదా వాళ్ళకి. ఆ ట్యూబ్ లో సగం గాలి ఉన్నా ఎంతో కొంత నడుస్తుంది. అసలు గాలి రావాలంటే మనం ప్రజల్ని ఆకట్టుకోవాలి కదా. నేను చెప్పింది చెప్తే ఎవరు ఎన్నరు. ఇప్పుడు కొత్త నీరు వస్తుంది, కొత్త తరం వస్తుంది, పరిస్థితులు మారిపోయినాయి. ఆ పరిస్థితులతో పాటు మనం మారాలి కదా. మనం ఇంకేదో బూర్జువా అంటే, నేను పార్టీలో తిరిగినోడిని నాకే బూర్జువా అంటే ఇప్పటికీ తెలీదు. ఏదో చెప్తుంటారు కొన్ని, అవన్నీ అర్థం అవ్వాలి కదా. సామాన్యుడికి అర్థమయ్యే భాషలో మాట్లాడుతూ నేర్చుకోవాలి కదా. అది కష్టమైన పని. ఇప్పుడు ఇంకా భాష ముందు ట్రాన్స్లేషన్ జరగలేం బుక్స్ రైట్ అండి. అయితే ఇంకా బీజేపీ రోల్ని మీరు అన్నట్టుగా సరే కొత్త బీజేపీ కాదు అంటే ఎక్కడిదాకా వెళుతున్నారు అంటే ఆ ఎక్కడిదాకా వెళ్ళేది పాత ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయించేదాకా ఏదైనా చేస్తారు వీళ్ళు. వాళ్ళు ఒక ఎమ్మెల్యే వస్తే కూడా ముఖ్యమంత్రి వాళ్ళు రాజ్యం వెళ్దామనే పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు. వాళ్ళు ఏదైనా చేస్తారు. వాళ్ళ గురించి మాట్లాడుతుంటే రాజకీయంలో ఇంతకుముందు అంటారు ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ లవ్ వార్ అండ్ పాలిటిక్స్ అని అర్థమైపోతాను. సో దాంట్లో వాళ్ళు పాత ముఖ్యమంత్రి ఏంటి ప్రధాన ఇప్పుడు నిన్న ఆపు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు. ఆల్రెడీ ఆయన సిసోడియాని అరెస్ట్ చేసి లోపల పడేశారు. 9 నెలలైంది, ఇంతవరకు అది ఛార్జ్షీట్ లేదు, అసలు కేసే లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద లాగానే ఆయన మీద కూడా ఏమీ లేదు. బట్ ఆయన లోపల నుంచి బయటికి రావట్లేదు, అట్లీస్ట్ ఈయన వచ్చాడు బయటికి. సో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, ఇట్లా ఈ దేశంలో జరుగుతున్నాయి అన్నీ. బట్ లిక్కర్ కేసు వచ్చే వరకు ఇదిగో కవిత గారు అరెస్ట్ అయిపోయింది, అదిగో కవిత గారు అరెస్ట్ అయిపోయింది. ఇక్కడ బీఆర్ఎస్ మాకు అవసరం అయితే చేస్తాం అమ్మా, అవసరం లేకపోతే చెయ్యం. మాకు ఎప్పుడు ఇది అవసరం వస్తే అప్పుడు చేస్తాం. మా అవసరాన్ని బట్టి మేము చేస్తాం తప్ప మీరు అడిగినప్పుడు చేయాలి. మేము మీరెవరు మాకు చెప్తానికి. సరే అది అనుకుంటే ఏం జరుగుంటుంది అంటారు? ఏ అవసరం లేకుండా ఇప్పుడు అరెస్ట్ ఆగింది? ఏం తేలా, అసలు తప్పు చేశారని తేలిందా ముందు అరెస్ట్ చేస్తానికి? అంటే కవిత గారు కరెక్ట్ అన్నీ అంటారు. ఏమంది ఈవిడేమో ఫోన్లు అన్నిటి పట్టుకుని వీడియో కూడా పెట్టింది కదా, పెట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వచ్చింది. మరి 10 ఫోన్లు పట్టుకెళ్ళి ఇచ్చి వచ్చింది. మరి ఏమైందో తెలియదు, ఆ ఫోన్లో ఏముందో తెలీదు, ముందు ఏమి లేదనుకున్నారో వాళ్ళు తెలియదు, ఏముందనుకున్నారో తెలీదు మనకి.
సాళ్ళ అవసరం ప్రస్తుతానికి లేదేమో. ఇప్పుడు రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు బయట చెప్పేదాని ప్రకారం బీజేపీను బీఆర్ఎస్ రెండు ఒకటే అంటున్నారు ఇవాళ మార్కెట్లో బయట జనం చెప్పుకునేది. ఈ రెండు ఒకటన్నా పర్లే, ఎంఐఎం కూడా ఒకటే. ఎంఐఎం కూడా, ఎంఐఎం ఎప్పటి నుంచో ఒకటే కదా. ఎంఐఎం ఇప్పుడు కాదు, లాస్ట్ ఎలక్షన్ నుంచి బీఆర్ఎస్ బీజేపీ బిఎంఐఎం ఒకటే అనుకుంటున్నారు. వాళ్ళ అవసరానికి వీళ్ళు పేరు పెట్టి వాడుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఎలక్షను ముస్లిం ఓట్లు ఉన్నాయో అక్కడ చేసుకుంటున్నారు. అది చేస్తానే ఉన్నారు. అది అది కనపడుతుంది అంటే ఓపెన్గా కలిసి ఉంటామని చెప్పుకోలేరు కదా. సో అదే చెప్పుకోలేకపోవడమే పరిస్థితి కదండి. అంతకుముందు అలయన్స్ అంటే అదే రాజకీయం. చెప్పుకోలేకపోవడం అనేది రాజకీయం. అది ఇప్పుడు ఎప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో వచ్చింది. అది అంతకుముందు అలయన్స్ ఉంటే డైరెక్ట్గా అవును బరాబర్ ఉన్నాం అని చెప్పేవారు. ఇప్పుడు చెప్పట్లేదు, లేదు మేము విడిపోయాం చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు చెప్పకుండా జరుగుతున్నట్టు. కానీ సార్ అది రెండు విడతలు జరిగింది అనుకుందాం. 14, 23, 24 వరకు వర్కౌట్ అయింది అను 23 వరకు వర్కౌట్ అయ్యి ఉండొచ్చు. 23లో అవుతుంది, ఎందుకంటే ఇంత పెద్ద సోషల్ మీడియా వచ్చింది. మీలాంటి వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక అనాలిసిస్ చేసి ప్రజల ముందుకి కొన్ని కొన్ని అంశాలను తీసుకెళ్తుంటారు. అది పొలిటికల్ సినిమా అన్ని రకంగా. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారంటారు. మీ వ్యూస్ ఎంత వస్తుంది, ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు? అంత ఉండదు కానీ, బట్ ఉంటుంది. డెఫినెట్గా మార్పు ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. తెలంగాణలో కూడా మార్పు అంటే మీరు ఒక్కటి ఆలోచించండి. దేశంలోనూ ఉంది, తెలంగాణలోనూ ఉంది. మీరు ఒకటి ఆలోచించండి, కాంగ్రెస్ లాస్ట్ 5 ఇయర్స్ లోపల ఏం చేసింది? ఎక్సెప్ట్ భారత్ జోడో యాత్ర తప్పించి, ఆయన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర తప్పించి ఏమి చేసింది? ఎక్స్ట్రా ఏమి చేయలే. కానీ మొన్న కర్ణాటక గెలిచారు, అక్కడ ఏదో ఒక రాష్ట్రం అక్కడ గెలిచారు ఈస్ట్లో. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది అనేదాకా తీసుకొచ్చారు. గెలుస్తారా ఓడిపోతారా మనకు తెలియదు. ప్లేస్ వరకు వచ్చారు. అసలు ఎవరు వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు. మొన్నటిదాకా ఒక సంవత్సరం కింద వరకు కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ అసలు తెలంగాణలో ఉంది అనేది పోయింది. ఓన్లీ బీజేపీని గురించి మాట్లాడారు. మాట్లాడితే అటువంటిది బీజేపీ కనపడతాం మానేసి, వినపడతాం మానేసి, జస్ట్ బండి సంజయ్ గారు పక్కన పెట్టగానే అది మానేసి ఇప్పుడు ఈ సడన్ గా కాంగ్రెస్ వస్తుంది అనే లెవెల్ గా ఉంది. అది వస్తుందా రాదా, ఎన్ని సీట్లు వస్తాయని కూడా మనకు తెలీదు. బట్ కాంగ్రెస్ వస్తుందట, కాంగ్రెస్ స్ట్రాంగ్ అయిందట. అప్పుడు ఇవాళ చూస్తున్నాం కదా టీవీల్లో, వాళ్ళు ఎవరికి టికెట్ రాకపోతే ఫ్యామిలీ ఏడుస్తున్నారు, సోకాలు పెడుతున్నారు. సూసైడ్ అటెంప్ట్ చేశారు ఆయన. ఎవరో సూసైడ్, ఇవాళ ఏడుస్తున్నారు ఫ్యామిలీ. ఎందుకు ఏడుస్తున్నారు నాకు అర్థం కాల. సడన్గా చూస్తే ఏమన్నా పాపం ఏమన్నా ఏందేమో డ్యామేజ్ ఇంట్లో అనుకుంటే టికెట్ ఇవ్వలేదంట. ఎందుకు ఇప్పుడు కేసీఆర్ గారే అంటున్నారుగా, రేపు కాంగ్రెస్ వస్తే జరగబోయే నష్టం ఇది, మీరు ఒకవేళ కాంగ్రెస్ని గెలిపిస్తే జరిగే నష్టం ఇది. అంతకుముందు ఎప్పుడు అనలేదు అసలు. ఎప్పుడూ చెప్తారు వాళ్ళు పనికిరాని వాళ్ళు, వీళ్ళు పనికిరాని వాళ్ళు అని చెప్తారు. కాంగ్రెస్ కేసీఆర్ గారు అధికారంలోకి వస్తే అనే మాట ఆయన నోట్లోంచి రాదు. అసలు అధికారంలోకి వస్తా అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు అధికారంలోకి వస్తే అని. ఆయన నెల రోజుల కింద, 2 నెలల కింద ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు విన్నారో చూసారో లేదో, 20 మంది మా వాళ్ళు అందులో ఉన్నారు అని చెప్పాడు. అంటే 20 మంది అక్కడ గెలిచి ఇక్కడికి వస్తారనే అర్థం. అంటే వీళ్ళు గెలవట్లేదని ఈయనకి ముందు తెలిసిపోయింది. ఓకే, ఇప్పుడు 20 మంది అక్కడ ఎందుకు పెట్టండి అక్కడ ఎందుకు పెట్టుకోవాలా? నేను గెలుస్తాను అనుకుంటే నువ్వు కూడా గెలుస్తావు, నువ్వు మా అమ్మాయి అని నేను ఎందుకు చెప్పాలి? నేనే గెలిచినాక నువ్వెవరు వస్తావు, నాకెందుకు సంబంధం లేదుగా. మా వాళ్ళు 20 మంది అక్కడ ఉన్నారు, నిన్నగాక మనం 30 మందికి డబ్బులే ఇచ్చేసామని చెప్తున్నా. సో అంటే వాళ్ళకి కూడా అనుమానం ఉంది, కొంచెం ఎక్కడో అనుమానం ఉంది. సో గెలిపి కాదు, గెలిచేవారు ఎవరు, గెలిపించే వాళ్ళు ఎవరు, ఉండేవాళ్ళు ఎవరు, ఉండనోళ్ళు ఎవరు, ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలీదు. ఇవాళ ఈ పార్టీలో ఉంటారు. నామినేషన్ ఇప్పుడు ప్రచారం ఒక పార్టీకి చేస్తాడు, నామినేషన్ ఒక పార్టీకి వేస్తాడు, మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక ఉండేది ఇంకో పార్టీలో ఉంటాడు. వీళ్ళని నమ్మి మనం ఓట్లేస్తున్నాం, వీళ్ళందరి కోసం మనం మాట్లాడుతున్నాం, మన అమూల్యమైన సమయాన్ని వీళ్ళ కోసం వేస్ట్ చేసుకుంటున్నాం, మన జీవితాలు వీళ్ళ దగ్గర పెట్టి. ఇప్పుడు మనం కట్టే ట్యాక్సులతో వీళ్ళంతా నాయకులు అవుతారు. ఎవరైనా కానీ వీళ్ళు రాజులు కాదు. ఏ పార్టీ వచ్చినా రాజులు కాదు. ఇవాళ ప్రతి పార్టీ వాళ్ళు రాజులు అనుకుంటున్నారు. మనం ఎలక్ట్ చేసినాక మా ఇష్టం వచ్చింది మేము చేసుకుంటాం అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గుడ్ గవర్నెన్స్ ఇస్తానికి తప్ప వీళ్ళని ఎన్నుకుంది మనం
వాళ్ళని రాజ్యం వెళ్ళమని కాదు, నీ ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి అంటానికి కాదు. మన ఇష్టం వచ్చింది వాళ్ళు అందంగా సరిగ్గా చెయ్యాలి, విత్ మన పర్మిషన్తో చేయాలి. ఒక రకంగా చెప్పాలండి. సో ఇంతమంది మేము అన్ని కోట్ల మంది పర్మిషన్లు తీసుకోలేము కాబట్టి ఉన్నంతలో మేము చేస్తామన్నారు. సరే, అంటే ప్రజా డబ్బుతోనే ఎమ్మెల్యేలను కొనేస్తారు, ప్రజా డబ్బుతోనే వాళ్ళ పనులు కానిస్తారు, ప్రజా డబ్బుతోనే మళ్ళీ ఎన్నికల్లో పెడతారు, ప్రజా డబ్బులతోనే వీళ్ళకి ఏమైనా కేసులు ఉంటే అవి కూడా కేసులు ఇవి కూడా అన్ని ప్రజలే, అంతా ప్రజలే. నిన్న లేదు నిన్న ఎవరో నాకు పోస్ట్ పెట్టారు, నేను కూడా పెట్టాను పోస్ట్. 60,000 కోట్లు ఖర్చు అవుతున్నాయండి ఎమ్మెల్యేలు ఎంపీల మీద సంవత్సరానికి. 60,000 కోట్లు వాళ్ళ జీతాలు కానీ, వాళ్ళ 30,000 కోట్లు వాళ్ళ జీతాలు గట్రా వస్తాయి, 30,000 కోట్లు వాళ్ళ సెక్యూరిటీలు కానీ, మిగతా ఎలవెన్సెస్ కానీ ఇంకోటి కానీ అవుతాయి. ఇది కాకుండా గీతాలు లెక్కేసుకుంటే 8,000 లక్షల కోట్లు వెళ్తాయో మనకు తెలియదు. సో ఇది మన ప్రభుత్వం గీతాలు అంటే గీతాలు, జీతాలు కాక గీతాలు వస్తాయి. తప్పిందనా అనుకుంటున్నా మీరు. సో ఇట్లా ఉంటే ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి అంటే, రోజు మరి తింటున్నాం కదా, వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారు అని వింటున్నాం కదా, ఎవరు తిన్నారు ఎవరు తినలేదు మనకి తెలీదు. సో దాన్ని మరి తిన్నారంటే బాగోదని గీతాలు అన్నాను. గీతాలు బాగుంది. సో ఇవన్నీ ఉంటాయి కదా, ఇంత ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు. మనం అమాయకంగా మోసపోతాం, 5 ఏళ్ళకి ఒకసారి ఓటు వేయటం తప్ప ఏమీ చేయలేం. 5 ఏళ్ళకి మనం ఏం చేస్తున్నాం అంటే, ఇవాళ వీళ్ళు తిన్నారు అని వీళ్ళని తీసేసి వీళ్ళని తీసుకొస్తున్నాం, మళ్ళీ వీళ్ళు తిన్నారని మళ్ళీ వీళ్ళని తీసుకొస్తున్నాం. అసలు వీళ్ళిద్దరూ కాకుండా ఇంకోటి దగ్గరికి వెళ్ళడానికి మనకు అవకాశం లేకుండా పోతున్నాం. పూర్వకాలం ఇండిపెండెంట్లను గెలిపించుకునేవాళ్ళే, వాళ్ళు ఇండిపెండెంట్స్ లేరు, డబ్బుతోనే ఎలక్షన్ కరెక్ట్ అయ్యే పరిస్థితికి వచ్చేసి ఇండిపెండెంట్లు ఉంచేవాళ్ళంటే పెద్ద సాహసం. ఇప్పుడు సాహసం అంటే డబ్బులు కావాలి, అంటే మంచివాడు నీతిమంతుడు అనేవాడికి మనం ఓటేస్తానికి లేదు. పూర్వకాలం అట్లీస్ట్ పార్టీల్లో కూడా మంచివాళ్ళని ఎత్తుకుని ఓట్లు వేసారు. ఇందాక మీరు అడిగారు కమ్యూనిస్టులని, వాళ్ళల్లో నీతిమంతులు ఉండేవారు అని చెప్పి వాళ్ళకి ఓట్లు వేసేవారు. ఇప్పుడు వాళ్ళు కూడా నీతిమంతులు అనుకోవట్లేదు, వాళ్ళు నిలబడ్డ ఓటు వేయట్లేదు. అసలు సింపుల్ గా ఉన్న రాజకీయ నాయకుడు ఊహించుకోవడానికి పబ్లిక్ ఇష్టం కష్టం అయిపోతుంది. మేబీ పబ్లిక్ లో చేంజ్ వచ్చిందా, లేదంటే పార్టీలో చేంజ్ వచ్చిందా, మొత్తంగా మనుషుల్లో చేంజ్ వచ్చింది. సో దీన్ని ప్రశ్నించడానికి అంటే మరీ సింపుల్ గా ఉంటే, ఎందుకు పనికిరాడు పనికి వచ్చేవాడు కాదని ఓటు వేయటం మానేస్తున్నా. హంగు ఆరబాట ఉంటే హడావిడి ఉండాలి, హడావిడి ఉండాలి. ఒక 10 మంది. ఇప్పుడు నేను ఒకటి అడుగుతానమ్మా, వీళ్ళందరూ చెప్తున్నారు కదా మన దగ్గర ఉన్న రాజకీయ నాయకులు భారతదేశంలో అన్ని పార్టీల వాళ్ళు, వాళ్ళు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళ ఆస్తులు ఎంత, ఇవాళ వాళ్ళ ఆస్తులు ఎంత, ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళ ఒట్టి జీతాల మీద బతికితే వీళ్ళందరూ ఇంత ఆస్తులు ఎట్లా ఉంటాయి. ఎవరికైనా కానీ ఎనీ పార్టీ స్టేట్మెంట్ ఇవ్వమనండి, ఎవరిలైనా లెక్కలు చెప్పమనండి. ఇవాళ నాకు మన మార్నింగ్ టీవీ చూసాం, కేసీఆర్ గారు 37 కోట్లు అనంట ఆయన ఆస్తి, ఇంకొక ఆయన ఎవరిదో ఆయన కారు కూడా లేదు, ఇంకొక ఆయన ఎవరిదో 17 కోట్లు, ఎవరు హరీష్ రావుదో కేటీఆర్ ఎవరిదో ఇంకొకళ్ళది టీఆర్ఎస్ పాపం కాదు రేవంత్ రెడ్డిది, ఆయనకి 17 కోట్లు 18 కోట్లు అనంట ఆయన ఆస్తి. పాపం బట్టి విక్రమార్క 7 కోట్లు ఉంది, 7 కోట్లు 8 కోట్లు ఉంది. అంటే బట్టి విక్రమార్క దగ్గర చాలా ఎక్కువ ఉన్నట్టు కదా. వీళ్ళతో కంపేర్ చేస్తే అంటే ఇతను నిజం చెప్పాడు వీళ్ళు అబద్ధం చెప్పాడు అనుకోవాలా, లేకపోతే వీళ్ళే నిజం చెప్పారు ఇతను అబద్ధం చెప్పాడు అనుకోవాలి. మళ్ళీ తెలంగాణలో ఎకరం 100 కోట్లు ఉంది. అంటే వీళ్ళందరికీ సిటీలో ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి చాలా ఒక్కొక్కటి 10 కోట్లు 100 కోట్లు ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి ఎకరం. ఇతనికి మరి నాకు తెలిసి సిటీలో పెద్ద ప్రాపర్టీ ఉన్నట్టేం లేదు, మరి ఇతనికి 8 కోట్లు ఎట్ట వచ్చిందో తెలియదు. మొత్తం అంతా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అంతే, ఏదైనా ఏదో నడిచే దాంట్లో కూడా మీరు అన్నట్టుగా నిజంగా ఎవరికి ఎంత ఆస్తులు ఉన్నాయి దాన్ని బట్టి ఇక నుంచి నాయకులను ఎన్నుకోవాలేమో, ఎవరు ఎంత పని చేస్తున్నారు, ఎవరు ఎంత ప్రజల కోసం కేటాయిస్తున్నారు, ఏ నాయకుల్లో నిబద్ధత ఉంది అనేది ఎన్నుకో అది కావాలి. ఇప్పుడు మనకి రాజకీయం అంటే త్యాగం, రాజకీయంలోకి వచ్చేది నేను డబ్బు సంపాదించి ఏడుస్తున్నారు ఇందాక చెప్పాను, ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళు, నువ్వు అప్పటి వరకు ప్రజల కోసం ఖర్చు పెట్టో లేదంటే కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టో పార్టీ ఏదో సెంటిమెంట్ ఉంటుంది కదండి, పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థి ఎందుకు ఏడుస్తున్నారు, ఫెయిల్ అయింది నువ్వు త్యాగం చేస్తానికి వచ్చావు ఇక్కడ, నువ్వు స్వార్థంతో రాలా, నాకు నష్టం వస్తుంది అనుకుంటే కదా నేను ఏడవాలి. అదే ఆ త్యాగం చేసే అవకాశం రాలేదని ఏడుస్తాడు. నువ్వు రాజకీయంలోకి వచ్చావు కదా, అయితే త్యాగం చేస్తా ఉండొచ్చు కదా, కంటిన్యూ అవ్వచ్చు కదా,
నాకు సీటు వచ్చి సీటు వచ్చినాక దీంట్లో తినేద్దామని వస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? తమ్మారెడ్డి గారు, మీకు తెలియని సినిమాలు కాదు ఇవి. ఈ సినిమాలు మీరు ఎప్పుడో తీసేసిన సినిమాలు, అవే ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ కానీ దీనికి ఏంటి అసలు, దీని ఎండింగ్ ఎక్కడ అండి? మనం మారాలి అంటే ప్రజలు మారాలి, మనం మారిన రోజు ఏమీ జరగదు. కానీ నేను ఓపెన్గా అడుగుతున్నా, అంటే ఈ సినారియో అంతా చూస్తుంటే ఏ మాటగా మాట చంద్రబాబు నాయుడు గారు కాసేపు అమరావతి గడదాం, కాసేపు ఇది గడదాం, కాసేపు ఐడెక్సిటీ చేద్దాం, లేదా ఇంకోటి తీసుకొద్దాం ఇంకోటి తీసుకొద్దాం, ఇప్పుడున్న నాయకుల్లో ఎవరో ఒకళ్ళు అంటే ఇది కనబడకుండా పోతుంది కదా. సరే, ఆయన కూడా ఇప్పుడు రాజకీయ చట్టంలో కొన్ని సందర్భాల్లో తిరగాల్సి వస్తుంది, ఆయన ఓడిపోవడం, గెలిచిన తర్వాత పనిలో పడడం, మళ్ళీ ఓడిపోవడం, ఇదే టీడీపీ విషయంలో జరుగుతూ వస్తుంది. ఏ పార్టీ అయినా అమ్మా, మంచి అయినా చెడు అయినా ప్రతి పార్టీ ఆలోచిస్తూనే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇంకొంచెం ఎక్కువ ఆలోచిస్తారేమో, ఎవరు ఆలోచించకుండా అయితే గెలవలేరు. ఏదో ఒకటి ఇప్పుడు ఆశ పెడతాం అనుకుంటాం, లేకపోతే అభివృద్ధి చేయటం అనుకుంటున్నాం, ఏదైనా పెట్టుకో, నువ్వు ఎట్లయినా చేసుకో. ఒకడు ఆశ పెట్టి గెలవచ్చు, ఒకడు అభివృద్ధి చేసి గెలవచ్చు, అభివృద్ధిని గురించి ఆలోచించగలవచ్చు, ఒక ఆశని ఎలా చూపించాలని ఆలోచించి గెలవచ్చు. సో అది ఏదైనా అవ్వచ్చు, బట్ ఆలోచన లేకుండా మాత్రం నాయకులు ఎవరు ఉండరు. నాయకులు ఉంటే వాళ్ళు సర్వే కూడా అగారు. వాళ్ళు సర్వే అవ్వాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. సో వాళ్ళు చేయట్లేదు, వీళ్ళే చేస్తున్నారు, వాళ్ళు చేయట్లేదు అనుకోవడం కూడా మన భ్రమ. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఒకడు మంచి ఆలోచించడు, చెడు ఆలోచించవచ్చు, అది వేరే సంగతి. ఎవరు మంచి ఎవరు చెడు అనేది మనకు తెలియదు, టైమే చెప్పాలి. కానీ ఒక్కటి, 18 తర్వాత జరిగిన పరిస్థితులు తెలంగాణ ఎన్నికల మీద ప్రభావం చూపిస్తున్నాయా నిజంగా అండి? ఈరోజు రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో మీరు వెళ్ళొస్తుంటారా అప్పుడప్పుడు? ఏమనిపిస్తుంది మీకు? అనిపించేది ఉంటుంది మనకి, అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళకి ఏం తెలుస్తుంది, అక్కడ ఏమి తెలియదు కదా. ఉంటారు కదా మొత్తం బంధువులు, ఏముంటుందమ్మ, ఏముండదు, ఏమి లేదు అక్కడ, ఏముంది. ఇప్పుడు చాలా సీరియస్ విషయం ఏంటంటే, ఫర్గెట్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఫర్గెట్ అబౌట్ ఇట్. నేనేమంటాను, ప్రభుత్వం ఒక ప్రభుత్వం ఒకటి వచ్చింది, కొత్త రాష్ట్రం ఏర్పడినాక ఒక ప్రభుత్వం ఏదో ఒక దిశతో వెళ్ళింది. దిశతో వెళ్ళినాక ఒక 30,000 మందో 40,000 మందో దాన్ని నమ్మి, ఆ దిశను నమ్మి, ఆ ప్రభుత్వం చెప్పిన దాన్ని నమ్మి కొంత చేశారు. ఇంకో ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం వెళ్ళిపోయి ఇంకో ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం దే కెనాట్ టేక్ దేర్ ఓన్ డెసిషన్. ఇక్కడ ఈ ప్రభుత్వం ఏది చెప్పిందో దాన్ని ఆచరించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ హైదరాబాద్ ఇవాళ ఉంది, ఇందాక మీరు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినాక రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని కంప్లీట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు పోయినాక రోసయ్య గారు చేశారు, ఇంకొక కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు, కేసీఆర్ గారు కూడా కంటిన్యూ చేశారు. సో అవన్నీ చేశారు కాబట్టి వాళ్ళ ఐటీ వాళ్ళ హైదరాబాద్లో ఎంత ఉంది. అయితే రింగ్ రోడ్లు వచ్చినాయి, ఇంకోటి వచ్చినాయి, అన్నీ అందరూ చేసుకుంటూ వచ్చారు, ఒకళ్ళతో అయిపోలా. అట్లాగే అక్కడ జరిగిన దాన్ని నెక్స్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. 8,000-10,000 కోట్ల రూపాయలు నువ్వు ఆంధ్ర అమరావతి మీద ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు, అదే ఆ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కదా ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. సో నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం ఆ 10,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు కాబట్టి ఆ రాజధాని కోసం డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఎంతో కొంత, అన్ని కోట్లు ఇవ్వదు, 100,000 కోట్లు ఇవ్వదు, 5,000 కోట్లు 10,000 కోట్లు ఇస్తుంది కాబట్టి ఆ 10,000 కోట్లు ఇస్తే ఆల్రెడీ కట్టిన బిల్డింగ్లు రోడ్లు వేసుకుంటానికి సరిపోతానికి 10,000 కోట్లు ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో రాష్ట్రం ఇంకో చోట పెడతానికి ఉండే డబ్బు ఉంటుంది అనే సింపుల్ థియరీ ఇది. అవును, పెడితే అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, 100,000 కోట్లు పెట్టకల, 10,000 కోట్లు 20,000 కోట్లు పెడితే చాలు, కంపెనీలు పెడితే సరిపోతుంది. కంపెనీలు కూడా అక్కర్లా నాకేం, నేను రైతుని అక్కడ రైతు ఆస్తి ఇచ్చున్నాను, ప్రభుత్వాన్ని నమ్మి, చంద్రబాబు నాయుడు నమ్మి కాదు, నేను ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చాను. అక్కడ లేదు ఇక్కడ లేదు నాకెందుకు చెప్తున్నా, నేను ఒక మామూలుగా మాట్లాడుతాను. ఇచ్చినప్పుడు నాకు, నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు నాకు అన్యాయం జరుగుతుందని నేను ఇచ్చేవాడిని కాదు కదా. నాకు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన వాళ్ళు నన్ను కూడా చూసుకోవాలి. నేను నీకు ఓటేసానా వేయలేదా అని కాదు ఆలోచించాల్సిందే. అదే నీ కులమా నీ మతమా అని కూడా ఆలోచించక్కర్లా. నేను నీ పౌరున్నా కాదా, నేను ఒక రాష్ట్రాన్ని నమ్మి ఇచ్చాను తప్ప నేను వచ్చే నాయకుడిని నమ్మి ఇవ్వాలా. ఆ రాష్ట్రం కోసం ఇచ్చినప్పుడు రాష్ట్రం కోసం ఇవ్వాలా, నేను నా లాభం కోసం ఇచ్చాను అది వేరే సంగతి. కానీ నువ్వు ఇచ్చిన నమ్మక ప్రామిస్ని నిలబెట్టాల్సిన బాధ్యత నీకు ఉంది, అది నిలబెట్టకపోవటం అనేది పెద్ద తప్పు, క్రైమ్ అది నా ఉద్దేశంలో.
నాకు రాజధాని లేకపోయినా పర్లా, నాకు చెప్పిన డెవలప్మెంట్ నాకు చేసి ఉండాల్సింది. ఇల్లు కంప్లీట్ చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ ఏమో కదండి ఇవన్నీ, ఈ కొలాప్స్లు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, అది మాత్రం తప్పు. అది ఎవరు చేసినా తప్పే, విచ్ నోబడి కెన్ సపోర్ట్. బట్ కానీ కానీ దానికి ఇక్కడ తెలంగాణ నుంచి ఎలాంటి సపోర్ట్ కూడా అంది ఉండదంటారా? అంటే ఎంతో కొంత ధైర్యం వచ్చిందంటే అది ఏం లేదు. ఎప్పుడు సపోర్ట్ ఎవడు సావాడది, ఎవడు సావాడది, ఎవడు బతుకాడది, ఎవడికి కావాల్సిందో అది చేసుకుంటారు. అంతేగాని వీళ్ళ వాళ్ళకి చేశారు, వాళ్ళకి చేశారా? ఎలక్షన్ టైంలో ఒకరికొకరు చేసుకుంటూ ఉండుండొచ్చు, అంత తప్ప తర్వాత అప్పుడు ఎందుకు పట్టుకుంటారు, ఎవరు పట్టుకుంటారు? ఎందుకంటే మనకి వాటర్ డిస్ప్యూట్స్ మనకే ఉన్నాయి ఆల్రెడీ, సో వీళ్ళ వాళ్ళు కలిసిపోతారు, ఇవన్నీ జరిగే పనులు కాదు. కానీ ఈసారి మళ్ళీ 14కి విడిపోయాం అనుకున్నప్పుడు ఏ రాజకీయం ఆ రాజకీయం జరిగింది? 18కి ప్రజలకు తెలియకుండా జరిగింది రాజకీయం. 23 వచ్చే వరకు ప్రజలు ఇన్వాల్వ్ అవుతూ జరుగుతుంది రెండు రాష్ట్రాల్లో రాజకీయం. అంటే నీ మిత్రుడు ఎలా, నువ్వు ఎలాంటి వాడు నీ మిత్రుని చూసి చెప్పాలి అంటారు చూసారా తమ్మారెడ్డి గారు. కేవలం ఇప్పుడు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఇద్దరు ముఖ్యమంత్రులు మిత్రులా, మిత్రులు కాదా? ఎవరు మిత్రులు అంటే మిత్రులు కాదంటే కాదు. ఎవరు మిత్రులు ఇప్పుడు రాజకీయాల్లో, ఎవరు ఎవరికి మిత్రులు కాదు, ఎవరు ఎవరికి శత్రువులు కాదు, అందరూ ఒకటే, అందరూ కలిసి ఉంటారు. ఇప్పుడు లాస్ట్ 18లోనో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ను సపోర్ట్ చేశారు, అది జరగదు. ఇవాళ మరి తెలుగుదేశం వర్గీయులంతా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారు తెలంగాణలో, మరి మీరు చెప్పిన ప్రకారం చెప్తున్నా నేను. అంటే బయటకి అనిపించేది అట్లీస్ట్ చెప్తున్నా, అనిపిస్తాను కదా. అంటే ప్రజలని నువ్వు నిర్దేశించలేవు, అది పాయింట్. ప్రజలని దీని అర్థం ఏంటంటే ఆయన చెప్పినప్పుడు వాళ్ళు ఓటు వేయలేదు, ఇప్పుడు ఆయన చెప్పకపోయినా ఓటేస్తాం అంటున్నారు చాలామంది. సో నువ్వు ఎవరిని నిర్దేశించు, నువ్వే కాదు ఎవరు ఎవరిని నిర్దేశించలేరు ఇక్కడ ప్రజలకు. వాళ్ళకి దే గాట్ దేర్ ఓన్ మైండ్. డబ్బు ఉన్న చదువుకున్నాడు అయ్యి ఉండొచ్చు, చదువుకు రానివాడు అయ్యి ఉండొచ్చు. ప్రతి మనిషికి ఓటేసేవాడికి వాడి వాడికి తెలుసు, డబ్బులు తీసుకుని ఓటేస్తాడని నాలంటాడు ఊరికి ఉంది కదా, టీవీ కనపడిందని చెప్తూ ఉంటాం కాదు కానీ ముందు కానీ. బట్ అంత పిచ్చోళ్ళు కాదు ఈ ప్రజలు. దే నో ప్రెటీ వెల్ వాళ్ళ రాష్ట్రాన్ని, వాళ్ళ జీవితాలని ఎవరు కాపాడతారు, ఎలా కాపాడతారు అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు. ప్రాబ్లీ ఒక 5 ఏళ్ళు మోసపోవచ్చు, ప్రాబబ్లీ ఒకసారి మోసపోయినప్పుడల్లా మళ్ళీ బౌన్స్ అవుతారు, బౌన్స్ బ్యాక్ అవుతారు వాళ్ళు. చరిత్ర మళ్ళీ చరిత్రలు. కానీ తమిళనాడులో సినీ పరిశ్రమ శాసిస్తూ ఉంటుంది రాజకీయాల్ని, ఏముండదు. ఎందుకు ఎవరు ఉన్నా ఎవరు మద్దతు కోసం ఒక ప్రచారంలో ఉండడానికైనా ఏముండదు. రజనీకాంత్ గారు ధైర్యం లేదు, పారిపోయాడు వస్తాను. కమలాసన్ గారు ఓడిపోయాడు, విజయకాంత్ గారు ఓడిపోయాడు, నెపోలియన్ గారు ఓడిపోయాడు. ఇప్పుడు జయలలిత గారు ఒకళ్ళే కదా, ఎంజీఆర్ గారు, జయలలిత గారు, కరుణానిధి గారు, అది అయిపోయింది, ఆ రోజులు అయిపోయినాయి. ఎప్పుడైనా వాళ్ళు ఒకళ్ళే, ఇక్కడ ఎన్టీఆర్ గారు చేయలేదు అట్లా అనుకుంటా. ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఎన్టీఆర్ గారు శాసించలేదా? ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టే కదా ఇవాళ మీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అట్లా అనుకుంటే, అట్లేం లేదు. మా చంద్రబాబు నాయుడు గారు నేను దాగించండి, మా చంద్రబాబు నాయుడు అన్నావు కాబట్టి మా అని ఎందుకంటారు అందరి వాళ్ళు, మా ముఖ్యమంత్రి చేసిన మా జగన్మోహన్ రెడ్డి గారు, మా చంద్రబాబు నాయుడు గారు, మా కేసీఆర్ గారు, అందరూ మన వాళ్ళే. వాళ్ళ మన ముఖ్యమంత్రులే కదా, పాలించబడుతున్నాం వారి చేత. సో అది ఏంటంటే ఎప్పటికప్పుడు ఉంటుంది. మనుషులు ఎప్పుడు సినిమా వాళ్ళ మీద ఏంటంటే కొంచెం ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది, ఎందుకంటే సినిమాలు మనం చూసి ఉంటాం, వాళ్ళ మీద ఇన్స్పైర్ అయ్యి ఉంటాం, వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ మీద ఇన్స్పైర్ అయ్యి ఉంటాం కదా. సో వీళ్ళు సినిమాల్లో చేసినట్టు బయట కూడా చేస్తారేమో అని ఇన్స్పైర్ అవుతారు. అట్లా ఎంజీఆర్ గారు చేశారు కాబట్టి ఎంజీఆర్ గారిని మళ్ళీ మళ్ళీ అనుకున్నారు, జయలలిత గారు చేశారు కాబట్టి అనుకున్నారు, కరుణానిధి గారు చేశారు కాబట్టి మళ్ళీ మళ్ళీ అనుకున్నారు, ఇక్కడ ఎన్టీఆర్ గారు చేశారు కాబట్టి అనుకున్నారు, అట్లా ఉంటుంది. రైట్. అయితే ఈ పరిస్థితి అంతా చూస్తుంటే మీకు అసలు తెలంగాణలో ఏ పార్టీ వస్తుంది అంటే, మీరు మళ్ళీ ఏదైనా చెప్తే మళ్ళీ ఇష్యూ అవుద్ది కాబట్టి. మనకేం ఇష్యూ ఏం లేదమ్మా, ఇష్యూ ఏం లేదు, అనిపిస్తూ ఏం లేదు. బయట జనం చెప్పుకోవటం కాంగ్రెస్ అంటున్నారు, బట్ టఫ్, అంత ఈజీ ఏం కాదు, అంత ఈజీ కాదు, ఊరికి అనుకున్న అంత ఈజీగా ఏం లేదు. చెప్పటం చాలామంది కాంగ్రెస్ వచ్చేస్తుంది అంటున్నారు, కానీ అంత ఈజీ కాదు. బట్ డెఫినెట్గా స్వింగ్ అయితే ఉంది. అసలు అడ్రస్ లేదనుకున్న, ఇందాక చెప్పాను కదా, అడ్రస్ లేదనుకున్న దాన్ని కాంగ్రెస్ వస్తుంది అనే ఆలోచన దాకా వచ్చింది అంటే ఎంత మార్పు వచ్చింది.
వాళ్ళకి వాళ్ళు 10 సీట్లు వస్తే 30 సీట్లు ఈవినింగ్ అంతా తెలిసిపోతుంది ఆల్మోస్ట్ ట్రెండ్ తెలిసిపోతుంది అన్ని దాదాపుగా అన్ని రాజకీయాల పార్టీల గురించి వాళ్ళు మిమ్మల్ని పూర్తి రాజకీయ నాయకుడిని చేసేసి మేము ఓన్లీ పాలిటిక్స్ ఏ మాట్లాడాం. సినిమా అండ్ రాజకీయాన్ని రెండింటినీ ప్రస్తుతానికి బ్యాలెన్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? జనసేన పర్సంటేజ్ పెరిగింది మధ్యకాలంలో వచ్చిన సర్వేస్లో వాటిల్లో. మేబీ మీ మీ ఇండస్ట్రీ నుంచి వచ్చే వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి అన్న ఆశ ఉందా? అంటే ఆయన వచ్చిన కొత్తలో నాకైతే ఉండేది, పర్సనల్గా నాకు ఉండేది. ఎందుకంటే పర్సనల్గా ఫస్ట్ జనసేన పార్టీ పెట్టినప్పుడు హోప్ ఒకటి ఉండేది. ఎందుకు లెఫ్ట్ పార్టీలతో ఉండడం వల్ల అనేం కాదు, అంటే ఆయన మొదటి నుంచి ఆయన సినిమాలు అంటే సినిమాల్లో మంచి పాట దేశభక్తి పాట పెడతాము అటువంటి కొన్ని కొన్ని చేగువీర బొమ్మ పెట్టుకుని తిరగటం ఇవన్నీ చూసినాక ఆయన మాట్లాడే విధానం ఇవన్నీ చూస్తే చెప్పే మాటలు అట్లీస్ట్ నేను చూస్తే ఈయన పని ఉంటే బాగుంటుంది, కొత్త కుర్రాళ్ళు వస్తే బాగుంటుంది అనిపించింది. బట్ తర్వాత ద వే హీ ఐ మీన్ హీ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్ అనేది కన్ఫ్యూజన్లో ఉన్నట్టు అనిపించింది మనిషి. అంత కన్ఫ్యూజ్డ్ మనిషి మనకి ముఖ్యమంత్రి అవ్వాల్సినంత అవసరం నాకైతే అనిపించట్లేదు ఇప్పుడు ఆఫ్టర్ 10 ఇయర్స్. కన్ఫ్యూజన్లో అంటున్నారు బ్యాక్గ్రౌండ్ లేకుండా. ఇప్పుడు ఇంతకుముందు మనం డబ్బు గురించి మాట్లాడాం, ఇన్ఫ్లుయెన్స్ల గురించి, మైండ్ గేమ్స్, అలయన్స్లు, ఇంత ఇందులో తట్టుకోలేకపోతున్నారని ఎందుకు చూడకూడదు? ఏం తట్టుకో, మీరు అన్నారు వీళ్ళు వీళ్ళు వీళ్ళైతే వీళ్ళు లేదంటే వీళ్ళు అన్నారు. మూడోది చూడడానికి ఎవరు సాహసించట్లేదు? మూడోదిగా ఆయన ఉండలేదు కదా, ఆయన ఉండాలిగా. ఆయన రావటం రావటం వచ్చి మూడోదిగా ఉండలా. ఆయన వచ్చిన రోజు మూడోదిగా ఉండుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు ఆ రోజున. చంద్రబాబు నాయుడు గారు కూడా అయ్యేవాడు కదా, ఈయనే అయ్యేవాడు. నేను మూడోదిగా ఉండలా. చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశాడు, నేను చేస్తే చేసుకొని పర్వాలేదు. నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఈ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు, బీజేపీని తిట్టాడు, మళ్ళీ చేశాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు దేవుడు అంటాడు, బీజేపీ దేవుడు అంటాడు, రోజు కూడా చెప్తాడు. మొన్నటిదాకా మొన్న మధ్యలో ఏమన్నాడు, మాయావతిని ప్రధానమంత్రిని చేస్తానంటే అవ్వాలన్నాడు. ఇప్పుడు మోడీ గారి కంటే గొప్ప ప్రధానమంత్రి లేడు అంటాడు. అంటే ఇన్ని కన్ఫ్యూజన్. చంద్రబాబు నాయుడు గారు లంచగొండి అన్నాడు, లోకేష్ గారు మొత్తం తినేసాడు అన్నాడు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు రాజకీయంలో ఉన్నప్పుడు? దాని గురించి నేను అంటలా. ఆ పాయింట్ ఏంటంటే మనం ఏమి అనుకుంటున్నామని. ఇప్పుడు నేను ఇందాక సిద్ధాంతాలు అన్నాను చూడండి, కమ్యూనిస్టులు గట్టా సిద్ధాంతాలు పోయినాయో, ఈయనకి సిద్ధాంతంగా లేదు. కమ్యూనిస్టులకు సిద్ధాంతం అంటే నేను ఒక పార్టీతోనే ఉంటారు, రోజుకు ఒక పార్టీతో మారరు కదా. ఇవాళ బీఆర్ఎస్తో ఉండి రేపు పొద్దున్న కాంగ్రెస్తో ఉండి కాంగ్రెస్ లేదని మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళి ఇవన్నీ చేశారంటే సిద్ధాంతం ఉన్న పార్టీ అవ్వదు. అది సిద్ధాంతాలుగా ఇదైపోయి ప్లస్ కన్ఫ్యూజను, ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఎందుకు ఆవేశపడతాడో తెలియదు. ఆయన ఆయన చేసేది ఏది పెద్దగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. అది లేకుండానే ఇంత పర్సంటేజ్ పెరిగింది అనుకుంటున్నారా? ఇంతమంది పబ్లిక్ వస్తున్నారా? అర్థం చేసుకోవాల్సింది టీడీపీ జనసేన కలిసి వెళితే అవుట్రెట్ గా. వినండి ఒక నిమిషం నా మాట వినండి. పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఇవాళ రాష్ట్రంలో వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళు ఏదైనా శాసించగల శక్తి ఉన్న మనుషులు. గెలిచారా గెలవలేదా, ఓట్లు పడ్డాయా పడలేదా అనేది పక్కన పడేయండి, అది పెద్ద నాట్ ఇంట్రెస్టెడ్. వాళ్ళు ఇండివిజువల్గా, సో చిరంజీవి గారు ఇవాళ రాజకీయంలో రారు కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడుతాం అవసరం. పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా ఒక పనిని తీసుకుని ఆయన కూర్చుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇంకోళ్ళు ముఖ్యమంత్రి అనేది లేదు. ఆయన అనుకున్నది సాధించగలడు. కానీ ఆయన లాస్ట్ 10 ఇయర్స్లో ఆయన పట్టుకున్న ఏ పనిని ఒకసారి కంటిన్యూ చేయలే. ఆయన 100 పెట్టాడు, 100 దగ్గర దగ్గర ప్రతి ఇష్యూని అడ్రస్ చేశాడు. ఆయన అడ్రస్ చేసిన ఏ ఇష్యూని క్లోజ్ చేయలేకపోయాడు. ఆయనకున్న శక్తి ఎంత శక్తి ఉందో నాకు తెలుసు, మిగతా జనానికి తెలుసో తెలియదు, ఆయనకి తెలుసో తెలియదో నాకు తెలియదు. అంటే అంత ఫోర్స్ ఉందంటే మీరు చెప్తున్నారు జనం పెరుగుతున్నారని. ఆయనకి సినిమా యాక్టర్, బేసిక్గా సినిమా యాక్టర్. ఆయన సినిమా యాక్టర్ అయ్యేటప్పటికి ఒక ఫాలోయింగ్ ఉంటుంది, ప్లస్ ఈయన మాట్లాడే మాటలు కానీ లేకపోతే ఇంకోటి కానీ జనానికి కొంతవరకు నచ్చింది. సో ఆయనకున్న అంత ఇది పూర్వకాలం రాజకుమార్ గారికి, ఎన్టీ రామారావు గారికి ఇట్లా ఉన్నట్టు అంత కాకపోయినా కొంత ఉంది వీళ్ళకి. ఆ ఉన్నదాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు, చేసుకోలేకపోతున్నాడు అనేది నా ఫీలింగ్. సో దానికోసం ఈసారి పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారేమో.
ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఎన్డీఏకి వెళ్ళారు, బీజేపీతో ఇక్కడ సపోర్ట్ ఉన్నారు, రేపు ఏపీలో కూడా చాలా కీ అదే కన్ఫ్యూజన్. ఓ పక్కన ఎన్డీఏతో ఉన్నానంటాడు, బీజేపీ అంటాడు, ఓ పక్కన తెలుగుదేశం అంటాడు, ఇక్కడున్నాడా అక్కడున్నాడా, ఈ ఒడ్డున ఉంటావా ఆ ఒడ్డున ఉంటావా చెప్పకుండా అదే కన్ఫ్యూజన్ అంటే. అదేదో తేలాలి కదా. ఇప్పుడు అక్కడ ఎన్డీఏతో ఉంటామంటే నేను ఎన్డీఏతోనే ఉంటాను, చంద్రబాబు నాయుడు గారు మీతో ఉన్నాను అని, లేకపోతే ఎన్డీఏకి నేను చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నాను, మీరు మాతో వస్తున్నారా లేదా అని అడిగే ధైర్యం అన్న ఉండాలి. అది లేకుండా ఇది లేకుండా ఇక్కడ అక్కడ ఉంటానని చెప్పడం అనేది కరెక్ట్ కాదు కదా. ఆయన ఏం చెప్పినా ఈరోజు పార్టీలు కూడా అక్కడ ప్రధాని అయినా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అయినా ఇంకెవరైనా ఆయన్ని విస్మరించి వెళ్ళే అవకాశాలు కూడా లేవు కదా. వాళ్ళు కూడా క్వశ్చన్ చేయట్లేదు, ఆయన ఉంటే చాలు అనుకుంటున్నారు. ఎందుకు అనుకోవటం, వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు కాదు, ఆయన తప్పు కాదు. ఆయన తప్పు ఎంత ఉందో అంతకంటే ఎక్కువ వీళ్ళ తప్పు ఉంది. ఇప్పుడు ఎన్డీఏలో నేను లేను అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్న మనిషితో ఈయనకి అలవక్కర్లేదు, కలిస్తే ఆయన డైరెక్ట్గా అడగచ్చు, ఏమండి మన ఇద్దరం కలిసి చేస్తున్నాం కదా వాళ్ళ గొడవ ఎందుకండి, మీరు మనం కలిసి ఉందామని నేను అడగాలి. లేదు ఈయనకుంటే వీక్నెస్ ఈయనకుందని వదిలేస్తే ఆయనన్న అడగాలి, ఆయన అడగట్లా. అట్లాగే సిమిలర్గా ప్రధానమంత్రి గారు మోడీ గారు ఆయనన్న అడగాలి, ఏమైనా నువ్వు అక్కడ చంద్రబాబు నాయుడు దొరుకుతున్నావు కదా ఇక్కడ నాకు ఎందుకు అయ్యా నువ్వు అని అడగాలి, ఆయన అడగట్లా. అంటే ఇవాళ ఈయన అవసరం రెండు పార్టీలకి ఉంది, ఆయన లేకపోతే ఈ రెండు పార్టీలకి కొంతవరకు ఇబ్బంది చాలా ఇబ్బంది ఉందనేది వాళ్ళకి తెలుసు. అంటే ఇక్కడ ఆయన ఉన్నా కానీ ఏమి జరగదు, తేడా జరగదు, ఏమి జరగదు. కానీ ఆయన ఉంటే వీళ్ళకి ఐడెంటిటీ అన్న వస్తుంది, ఐడెంటిటీ క్రైసిస్ వచ్చేసింది వాళ్ళు బీజేపీకి. అందుకని ఆయన కావాలి వాళ్ళు ఇక్కడ, అక్కడ వీళ్ళు గెలవాలంటే ఆయన కావాలి. సో ఇద్దరు ఆయన అవసరానికి వాడుకుందాం అనుకుంటున్నారు. ఆయన అవసరాన్ని అయితే ఆయన విస్తరించుకోగలిగారు, ఏమో అవసరం ఆయన విస్తరించుకోవాలి, ఆయన మనం పట్టుకున్నాం అంతే. ఆయన అప్పుడు ఇంకొకటి ఇక్కడ దీంట్లో ఇంకొక రహస్యం ఉంది, ఆయన ఇండివిజువల్గా ఆయన ఏమీ లేదు సున్నా. అంటే ఎలక్షన్ వరకు నేను అంటే ఇందాక చెప్పిన ఆయన ఆయన పవర్ ఎంత ఉందో అనేది నేను చెప్తున్నా. పవర్గా ఆయన ఆయన కంటే పవర్ఫుల్ ఎవరు లేరు, ఈవెన్ సీఎంలు ఉండరు ఇప్పుడు కాదు, నెక్స్ట్ రేపు ఎలక్షన్లు ఓడిపోయినా కూడా ఆయనే పవర్ఫుల్. కానీ ఆయన లేకపోతే వీళ్ళు లేరు కాబట్టి ఆయన ఆయనకి అవసరం, అది ఆయనకి అవసరం. ఆయన లేకపోతే ఆయన సున్నా. వీళ్ళు బీజే ఇక్కడ బీజేపీతో లేకపోతే అసలు ఆయన కంటెస్ట్ చేసే పరిస్థితే లేదు. బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఊరికి అట్లాటికాయలాగా వెళ్తూ ఉంటాడు. అక్కడ తెలుగుదేశం సపోర్ట్ చేయకపోతే ఆయన కూడా గెలవడు. అక్కడ ఆయన గెలవాలంటే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయాలి, అట్లీస్ట్ ఆయనన్నా గెలవాలంటే. సో ఇప్పుడు ఆయనతో పాటు తెలుగుదేశం ఉంది కాబట్టి మూడు నాలుగు సీట్లు గెలుస్తాడేమో. సో ఆయనకి అంత అవసరం, వీళ్ళకి అంత అవసరం, వీళ్ళకి అంత అవసరం, ఆయనకి అంత అవసరం. కాకపోతే ఒక్కటి ఇందులో మిగతా ఇంతకుముందు మనం అనుకున్నట్టు బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్, వైసీపీ అంటే ఈ పార్టీలు ఎవరు ఎవరితో ఉన్నారో తెలియకుండా ఉన్నారనే దానికంటే ఒక క్లారిటీతో ఉన్నారుగా. అవును నేను ఓపెన్గా వెళుతూ ఉన్నాను, నేను ఓపెన్గా వెళుతూ లేను, ఆ రాజకీయం చేయగలుగుతున్నా. రాలేదు కదా అంధ్రది, మేబీ మారొచ్చు. అంధ్రది రేపు ఇంకా తెలియదు కదా, బీఆర్ బీజేపీ వాళ్ళు రేపు ఏం చేస్తారు. ఇప్పుడు నిన్న వీళ్ళిద్దరు పక్క పక్కన కూర్చొని ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు కదా. లిప్ సింక్ లో ఇచ్చాము, లిప్ సింక్ లో ఏం చెప్పారు, లిప్ సింక్ లో ఏం చెప్పారు, ఏ చంద్రబాబు నాయుడు సాబ్కు చూడదేవు బోత్ అచ్చాద్మీ అంటే మై చూడదేదా మై దేకలేత్తం బచ్చా తూ టైర్ అన్నాడు అని మేము అనుకున్నాం. మేము అనుకున్నాం లిప్ సింక్ లో, నిన్న చూస్తే ఏమవులా అంటే కల్లి ఆయన కల్ కరదేతమ్మ అన్నాడని అనుకున్నాం. అంటే అది అది అక్కడ నుంచి అక్కడ కోర్టులో పడద్దు అనుకున్నాం, కోర్టులో పడిపోతుంది కళ్ళు పోతా నిన్న బయటకు వచ్చేస్తారు బాబు గారు అనుకున్నాం. నేను కూర్చునే హువా. సో ఇప్పుడు ఆయన కూడా ఏం చెప్పాడు, నాకు పెద్ద లింకులు ఉన్నాయి తెలంగాణ ఢిల్లీలో, నాకు మోడీ డైరెక్టు, అమిత్ షా డైరెక్టు, మొత్తం డైరెక్టు, ఇన్ని డైరెక్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారు లోపలికి ఎందుకు వెళ్ళారు, ఇన్ని ఉంటే బయటకు ఎందుకు రాలేదు. సో ఇవన్నీ శేష ప్రశ్నలు, వాటిని అన్నింటిని మనం అనవసరంగా మాట్లాడుకోవటం మన ఆరోగ్యం. రైట్ అండి, సరే అండి. ఇండస్ట్రీ ఇండస్ట్రీ అండ్ మనం పాలిటిక్స్ మిక్స్ చేసి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొకటి, ఆర్జీవీ గారు మీ ఇండస్ట్రీ నుంచి అద్భుతమైన సినిమాలు తీసిన ఆర్జీవీ గారు ఈ మధ్య కాలంలో తీస్తున్న సినిమాలు, అది కూడా 2018 ఎలక్షన్స్ అప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఇలాంటివి మొదలుపెట్టారు, ఇప్పుడు వ్యూహం అని, సరే దానికి ఏదో బ్రేక్ పడింది కానీ ఇంత ఓపెన్గా ఆయన చెప్పాలనుకున్నది, సినిమాల రూపంలో తిట్టాలనుకున్నది, ఒకరిని కించపరచాలనుకున్నది, ఒకరి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకున్నది సినిమా రూపంలో, అది కూడా టాలీవుడ్లో ఇంత ఓపెన్గా చేస్తుంటే ఇక్కడ పరిశ్రమ వద్దు అని చెప్పదా? పరిశ్రమ ఎందుకు చెప్తుంది, మన ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది కదమ్మా, సినిమా తీయటం అంటే ఎవరిష్టం వాళ్ళదే కదా, మన ఇష్టం మనది.
మీరు ఛానల్ పెట్టారు, మీరు ఒక పార్టీకే సపోర్ట్ చేస్తున్నారంట చెప్పకూడదని చెప్పి మీ వీళ్ళు అసోసియేషన్ వాళ్ళు చెప్తారా అంటే చెప్తారు, చెప్పరు కదా. మీ పార్టీని మీరు సపోర్ట్ చేసుకుంటారు, మీరు పెట్టుకున్నారు. అట్లాగే సినిమా కూడా, సినిమా టోటల్గా ఏంటంటే ఇండివిజువల్ బిజినెస్ అది. సో ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తారు. ఇకపోతే రామ్ గోపాల్ వర్మ గారిని గురించి పర్సనల్గా నేను మాట్లాడాలంటే, ఆయన భారతదేశమే గర్వించే దర్శకుల్లో ఒకడు మనలాగా. ఒకప్పుడు ఆయన ఆ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ట్విట్టర్లో పెట్టాడు, నేను పెట్టేది ఏది పట్టించుకోవద్దు, నేను పిచ్చోడిని, నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను, నన్ను పట్టించుకుంటే మీరే పిచ్చోళ్ళు అని చెప్పి పెట్టాడు. రఫ్గా అది అర్థం, అది ఇది 4-5 ఏళ్ల కింద పెట్టాడు. నేను అప్పటి నుంచి ఆయన పట్టించుకోవటం మానేసి ఎందుకు, ఆయన ఇప్పుడు ఆయన ఓపెన్గా చెప్పినాక ఆయన తీసే సినిమాలు అంత గొప్ప మనిషి అటువంటి పిచ్చి సినిమాలు తీయడు, తీస్తున్నాడు ఎందుకు తీస్తున్నాడు, ఆయన అవసరాలు అని అంటూ మనకు తెలియదు అనవసరం. సో ఆయన్ని వాళ్ళు మనం సీరియస్గా తీసుకోవటం అనవసరం, ఇండస్ట్రీగా సీరియస్ తీసుకోవటం. ఒకప్పుడు గ్రేట్ మ్యాన్ కాబట్టి, ఒకప్పుడు నేను ఆయన ఫ్యాన్ని, ఇప్పటికీ నేను ఆయన ఫ్యాన్. ఆ రామ్ గోపాల్ వర్మకి, ఈ రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మకి నేను ఫ్యాన్ని. ఇప్పుడు చాలా చాలా ఇప్పుడు కొత్త అంటే యూత్ బాగా ఫ్యాన్స్ అవుతున్నట్టున్నారు, ఆయన ఫాలోవర్స్ అంతా ఇప్పుడు ఉంటుంది, ఇవన్నీ పెద్ద ఆ తరం వదిలేసినట్టు. సో మొత్తంగా ఇప్పుడు ఇంతసేపు సాగిన ఇంటర్వ్యూలో మీరు ఎవరిని పెద్దగా నొప్పించకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడినట్టు ఉంది, బట్ ఇందులో అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమైనంత థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తమ్మారెడ్డి గారు. ఇది తమ్మారెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మహా న్యూస్.